हाय फ्रेंड्स, वेलकम टू मिस्टर ट्रेड चैनल। फ्रेंड्स, इवाला प्राइस एक्शन योक्का कोई पॉइंट्स अनेदी मात्लाडुकुंदाम। इदी सेकंड पार्ट। ओकेला एवरैना वीडियो फर्स्ट पार्ट चूडकपोते वेली चूडंडी, चैनल लो उंटदी। अंड फ्रेंड्स, एवरैना डीमैट अकाउंट गानी तीसुकोवालनुकुंटे तीसुकोंडी, प्रति वीडियो डिस्क्रिप्शन लो लिंक उंटुंदी। सो मनम वीडियो अनेदी स्टार्ट चेसुकुंदाम। असलु एमुंटदी टापिक, एम लेदनेदी चूसुकुंदाम ओकसारी। चूडंडी, 10 प्राइस एक्शन मुख्यमैन सूत्रालु पार्ट 2 इदी। इंदुलो 10 पॉइंट्स उन्नायि, अवि डिस्कस चेद्दाम। దాన్ని ఎలాగంటే మీరు ఎందుకోసం ఇవన్నీ ఎందుకోసం ఈ వీడియోలు చేస్తున్నా అంటే, ఒక చార్ట్లో అసలు ఏమీ లేకుండా జస్ట్ చార్ట్ చూసి ట్రేడ్ చేయాలా? ఓకే, సో మనకు చాలామంది కాదు, జాన్కి, జిమ్మీ వెల్స్ లాంటి పెద్ద పెద్ద ట్రేడర్లు జస్ట్ ఒక సింపుల్గా ఒక ట్రెండ్ లైన్ తోటి పెట్టుకొని ట్రేడ్ చేస్తారు వాళ్ళు. అలా ఇలాంటి ఇండికేటర్స్ వాడరు వాళ్ళు. ఇండికేటర్స్ వాడరు, నా ఏం వాడరు, ఒక చిన్న ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్లు అయితే ట్రెండ్ లైన్ లేనిది అసలు ట్రేడింగే లేదనుకో. ఒక ట్రెండ్ లైన్, ఒకటని కాదు ట్రెండ్ లైన్స్ వాడతారు, అండ్ ఒక మూవింగ్ యావరేజ్ లాంటివి వాడతారు. సో బెస్ట్ 10 పాయింట్స్ అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాము. అవేంటి ఒకసారి చూసుకుందాం. బెస్ట్ ట్రేడింగ్ ఇండికేటర్ ఏంటి ప్రైస్ యాక్షన్లో? సో ఇప్పటిదాకా చెప్పిన మీకు, సో అవే మనం డిస్కస్ చేయబోతున్నాం. స్టాప్ లాస్ మరియు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా పెట్టాలి? జనరల్గా స్టాప్ లాస్ ఎలా పెట్టాలని అడుగుతున్నారు. అది కూడా ఆప్షన్లు ఎలా పెట్టాలి, దీంట్లో ఎలా పెట్టాలి, అందుకే చెప్తాను నేను. ఓన్లీ మీరు ప్రైస్ యాక్షన్ నేర్చుకుంటే, ప్రైస్ యాక్షన్ అంటే ఏంది, క్యాండిల్స్ని అనలైజ్ చేయడం, క్యాండిల్స్తో ఉన్న ఒక ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం. సో ఒక క్యాండిల్ ఐడెంటిఫై చేయగలిగితే మీరు ట్రెండ్ను కూడా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకేనా? సో ఎప్పుడైనా క్యాండిల్స్ మీదే వర్క్ చేయండి, ఫైనల్గా అదే, అంతకుమించి ఏముండదు ఇంకా. సో స్టాప్ లాస్ మరియు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా పెట్టాలి అంటే, క్యాండిల్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఒక్కొక్క క్యాండిల్ ఎలా ఉంటాయి ఏంటి డిస్క్ చెప్తాను నేను. అంటే జస్ట్ క్యాండిల్ అనగానే ఒకటి రెడ్ ఉంటుంది, ఒకటి గ్రీన్ ఉంటుంది, ఇంకేముంటాయి, ఇంకా క్యాండిల్స్ అంతకుమించి ఏముంటాయి అనుకుంటారు. మొత్తం ఎంటర్ ట్రేడింగ్ క్యాండిల్స్లోనే ఉంటుంది. నేను చెప్తే ఏంది ఏంటి స్టెప్ బై స్టెప్ వస్తా అక్కడికి. సో ఎందుకు నిఫ్టీ 50 స్టాక్లోనే ట్రేడ్ చేయమని అంటారు జనరల్గా? ఎందుకంటే చాలామంది అడిగారు అనమాట, ఎందుకు నిఫ్టీ 50 నాకు ఏది వస్తే దాంట్లో చేస్తా, నేను ఇన్లైన్ చేస్తా, నేను అన్లైన్ చేస్తా అంటారు. రీజన్ కానీ చెప్పరు ఎవరైనా. నిఫ్టీ 50 క్వాలిటీ మంచి ఉంటుంది, వాల్యూమ్ మంచి ఉంటుంది అంటారు, కానీ రీజన్ జనరల్గా చెప్పరు ఎందుకు నిఫ్టీ 50లో ఎందుకు చేయాలా, మిగతా దాంట్లో ఎందుకు చేయకూడదు అనేది. ఓకే, నేనంటే ఎక్స్పెరిమెంట్లు చేస్తూనే ఉంటా, కానీ ఎప్పుడు మీరు ఆల్రెడీ ప్రాఫిటబుల్ ఉన్నారు, ఎంత ఒక 10 ట్రేడ్లు లాస్ వచ్చినా కూడా మీకు ప్రాఫిట్లోనే ఉంటారు అనుకుంటే అప్పుడు చేయండి ప్రయోగాలు. లాస్ట్లో ఉండి చేస్తే ఏం బాగుంటుంది? బ్రహ్మాస్త్రం స్ట్రాటజీలో ఒక ముఖ్యమైన పాయింట్. ఓకే, సింపుల్గా ఒక పాయింట్ ఉంటుంది, అది డిస్కషన్ చేస్తాం, అది అవసరం ఇక్కడ. ఫిఫ్త్ వన్, ఒక మూమెంట్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది, మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతుందా లేదా అనేది. జనరల్గా చార్ట్లో చూసి క్యాండిల్స్ రెడ్ క్యాండిల్ పడితే కంటిన్యూగా రెండు క్యాండిల్ పడితే డౌన్ ట్రెండ్ పోతుంది అనుకుంటారు, గ్రీన్ క్యాండిల్ పడగానే అప్ ట్రెండ్ పోతుంది అనుకుంటారు. కానీ ఎక్కడ రిటర్న్ అవుతుంది, ఎక్కడ దాని ట్రెండ్ అనేది తగ్గింది, దాని స్ట్రెంత్ అనేది తగ్గింది, తర్వాత స్ట్రెంత్ అనేది పెరుగుతుంది అనేది ఎట్లా తెలుస్తుంది, అది చూసుకుందాం. ప్రతి బుల్లిష్ అండ్ మరియు బేరిష్ క్యాండిల్కి విక్ ఉంటుంది. కరెక్టే, ప్రతి క్యాండిల్కి అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది విక్స్ ఉంటాయి. 90% ఏ మారుబోజు లాంటివి వస్తేనే ఉండవు. ఓకేనా? దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది డిస్కస్ చేద్దాం. బ్రేక్అవుట్ని గుర్తించి దానిని ఎలా ట్రేడ్ చేయాలి? బ్రేక్అవుట్ అంటే చాలా రకాలుగా బ్రేక్ అవుతాయి. మనం ఫేక్ బ్రేక్అవుట్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ది? అంటే మనకు 100 బ్రేక్అవుట్లు వస్తే 100కి 100 ట్రేడ్ చేసేయాలనుకుంటారు, అందుకే ఫేక్ బ్రేక్అవుట్లు అందులో కూడా వస్తాయి. 100కి 100 ట్రేడ్ చేయద్దు, ఎట్లా అనేది చెప్తాను. అప్ సైడ్ మూవ్మెంట్ తర్వాత ప్రైస్ రిట్రేస్ అవుతుందా లేక ఫాలింగ్ అవుతుందా, అంతవరకు ఉండొచ్చా ఎలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు ఒక ట్రెండ్ పోతుంది అప్ సైడ్, అప్ సైడ్ పోయినాక 2-3 రెడ్ క్యాండిల్స్ పడతాయి, ఆ తర్వాత అది రిట్రేస్ అవుతుందా, లేకపోతే చిన్న కరెక్షన్ అవుతుందా, లేకపోతే మొత్తం ఫాలింగ్ అవుతుందా అనేది ఎట్లా తెలుస్తుంది? క్యాండిల్స్ నేను చూసి తెలుసుకోవచ్చు. సో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సితో మార్కెట్ ఓపెనింగ్ అయ్యాక ట్రెండ్ ఎలా గుర్తించాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 9th వన్, దీని మీద మనం డైలీ అనలైజ్ అని చేస్తున్నాము. సో 10th వన్, 9th వన్ రెండుని కలిపి మనం మొత్తం మార్కెట్ అనేది ట్రేడ్ చేసుకుంటాం డైలీ. సో 9th వన్ చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఎక్కడ సెల్ చేయాలి, ఎక్కడ బై చేయాలి, సెల్లింగ్ ఏరియా ఏంది, బయ్యింగ్ ఏరియా ఏంది ఎవరికి తెలియదు. చార్ట్ చూస్తే తెలియదు అసలు, ఏ ఇండికేటర్ పెట్టుకుంటే కానీ, ఏ ఇండికేటర్ ఏది చూపిస్తే అది. ప్రైస్ ఎటు మూవ్మెంట్ అయితే దాన్ని బేస్ చేసుకుని ఇండికేటర్ రన్ అవుతుంది, మూవ్ అవుతుంటుంది. కాకపోతే ఇక్కడ ఇండికేటర్ బేస్ చేసుకుని ప్రైస్ మూవ్ అవుతుందేమో అనుకుని ట్రేడ్ చేస్తుంటారు. సో 10th పాయింట్ 9th పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్. అవి లాస్ట్లో ఎందుకు పెట్టినా అంటే, మధ్య మధ్యలో నాకు వచ్చిన ఆలోచనలన్నీ రాసుకున్నా అవి లాస్ట్లో ఎందుకు పెట్టినా అంటే అవి ఇంపార్టెంట్ కాబట్టి. మీరు ఈ ముంగటి కూడా చూడాలి, ఇవి కూడా ఎంత ఇంపార్టెంట్. ఇవి లేకుండా అవే దుంకి డైరెక్ట్ 100 మెట్ ఎక్కుతా, ఫస్ట్ మెట్ నుండి 100 మెట్ ఎక్కుతా అంటే కథ చినిగిపోతుంది. సో ఫస్ట్ స్టెప్ నుండి సెకండ్ స్టెప్కి పోండి. సో ఫస్ట్ స్టెప్ నుండి సెకండ్ స్టెప్ ఈజీగానే ఉంటుంది. సో సెకండ్ స్టెప్ నుండి థర్డ్ స్టెప్ ఉండి, ఎందుకంటే ఫస్ట్ స్టెప్ నుండి సెకండ్ స్టెప్కి ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుందో సెకండ్ స్టెప్ నుండి థర్డ్కి అంతే ఉంటుంది, థర్డ్ నుండి ఫోర్త్కి అంతే ఉంటుంది, ఫోర్త్ నుండి ఫిఫ్త్కి అంతే ఉంటుంది. ఇలా చేసుకుంటూ చేసుకుంటూ 100 స్టెప్కి ఏదో ఒక రోజు పోతాం. అట్లా కాదు ఫస్ట్ నుండి 100కు డైరెక్ట్ వచ్చి అమ్మ 100కు పోతానా అనుకుంటే
ఇక పోవి కానీ ఉంటావు సరేనా. నా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది బెస్ట్ ట్రేడింగ్ ఇండికేటర్ ఏంటి ప్రైస్ యాక్షన్లో. సో ఇప్పుడు మనం చార్ట్లో పోయి చూసుకుందాం సరేనా. చూడండి, నేను చార్ట్ ఓపెన్ చేసిన. సో ఇండికేటర్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ప్రైస్ యాక్షన్లో ఒక ట్రెండ్ లైన్ అండ్ ఒక మూవింగ్ యావరేజ్. ఈ మూవింగ్ యావరేజ్ ఎట్లా యాడ్ చేసుకోవాలంటే, ట్రేడింగ్ వ్యూలో ఇక్కడ ఎఫ్ అని ఉంటుంది, ఎఫ్ఎక్స్ అని, ఇండికేటర్స్ అండ్ స్ట్రాటజీస్ అని. ఇలా క్లిక్ చేసి ఈఎంఏ అని కొట్టండి. మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని వస్తుంది, క్లిక్ చేయండి, అది యాడ్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, ఆల్రెడీ నేను యాడ్ చేసిన కాబట్టి అవసరం లేదు. సో ఇది ఈ సెట్టింగ్, ఈ గేర్ ఐకాన్ ఉందా, దీని మీద పోతే గేర్ ఐకాన్ కనబడుతుంది, అది క్లిక్ చేసి ఇందులో ఇన్పుట్లా ఇది ఉంటుందిగా 20 కానీ 50 కానీ పెట్టుకోండి. నేను 50 పెట్టుకుంటున్నా. సో ఇది ట్రేడింగ్ అయితే పనికొస్తుంది, ఫుల్ బ్యాక్ కోసము, ట్రెండ్ ఎలా ఉన్నది చూసుకోవడానికి. ఓకేనా. సో ఇదొకట, మళ్ళీ ట్రెండ్ లైన్స్ ఇవి ఇంపార్టెంట్ అనమాట. ట్రెండ్ లైన్స్ ప్రైస్ యాక్షన్ చేసేటప్పుడు ఓన్లీ క్యాండిల్స్ బేస్ చేసుకొని చేయాలా, వేరే ఏం చేయకండి. సింపుల్ అండి, చూపిస్తా. ఒక ట్రెండ్ లైన్స్ చూడండి, ఇది ఒక ట్రెండ్ లైన్ గీసిన, ఇక్కడ బ్రేక్ అయిందా, బ్రేక్ అయినాక ఫాల్ అనేది వచ్చింది. ఇంకా సపోర్ట్ కావాలంటే మూవింగ్ యావరేజ్ పెట్టుకోండి, దాని కిందనే ఉందనుకో. మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే టచ్ అవుతుందో అక్కడ రిజెక్ట్ క్యాండిల్ అనేది వస్తుండదు, ఒక రెడ్ క్యాండిల్ అనేది విక్ టచ్ అయ్యి లోపలనే క్లోజ్ అవుతుంది, అక్కడ నుండి సెల్ చేయొచ్చు, లేదా బ్రేక్అవుట్ అయిన దగ్గర నుండి కూడా సెల్ చేయొచ్చు. జనరల్గా ట్రెండ్ లైన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బై సైడ్ చూసుకుందాం, ఏదైనా బై సైడ్ చూసుకోవాలంటే చూడండి, మూవింగ్ యావరేజ్ ఉందా ఇక్కడ, కానీ ఇంకెక్కడ ఉంది బై సైడ్ మార్కెట్ చూడండి. జనరల్గా మూవింగ్ యావరేజ్ పైన పోయిందంటేనే రిట్రేస్మెంట్ ఎంట్రీ తీసుకోవచ్చు, లేకపోతే ఇది కూడా పెట్టుకోవచ్చు. మనం ట్రెండ్ లైన్ కూడా తీసుకొని దీనిపైన బ్రేక్అవుట్ ఇచ్చినాక కొంచెం ఆగండి, బ్రేక్అవుట్ ఇచ్చినాక ఎంతనే మీరు బై చేయకండి. కన్ఫర్మేషన్ కాయి క్యాండిల్ బయటనే ఓపెన్ అయ్యి క్లోజ్ అయితే అప్పుడు మీరు బై చేయొచ్చు. ఓకే, ఈ ట్రెండ్ లైన్స్ అండ్ మూవింగ్ యావరేజ్ మాత్రమే, అది 50 అనే కాదు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, మూవింగ్ యావరేజ్ మీకు కంఫర్ట్గా ఏది ఉంటే అది పెట్టుకోండి సరేనా. ఈ ట్రెండ్ లైన్ల మీద అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద నెక్స్ట్ వీడియోస్ చేస్తాను నేను, అది చేసేదాకా కొంచెం ఓపిక పట్టండి, కొంచెం పెద్దనే ఉంటుంది ఇది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కొంచెం భారీగానే ఉంటుంది, భారీగా అంటే అది నేర్చుకుంటే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది మొత్తం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద. ఎందుకంటే నేను వీడియోలు మాత్రం ఏదో ఒక వీడియో చేసి పెట్టేద్దామని మాత్రం ఉద్దేశం లేదు, అందుకే నేను చాలా లేట్ చేస్తున్నా వీడియోలు. ఒక వీడియో చేస్తే యూస్ఫుల్ వీడియోనే అయ్యి ఉండాలి, అది ఏదో ఒకటి చేసి కూడా అంటే ఇక నేను కూడా ఏదో ఒకటి వచ్చి కెమెరా ముంగట వచ్చి హాయ్ ఫ్రెండ్స్ ఇది అది ఇది 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 అని చెప్పి నేను కూడా పోతా. దానివల్ల నీ మీకేం యూజ్ ఉంటుంది, నాకు వర్రీ వర్రీ నాకేం యూజ్ ఉంటుంది. సో మీరు లైక్ కొట్టకుండా పర్లే, సబ్స్క్రైబ్ చేయకుండా పర్లే, ఏం చేయకుండా పర్లే, కానీ ఇది మీకు అర్థమయ్యేలా మాత్రం చూడండి. మీకు అర్థం కావడమే టార్గెట్ నాది. ఓకే, మీకు అర్థమైతే దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు అనేది మీకు ట్రేడింగ్ చేసేటప్పుడు మొత్తం క్లియర్ కట్గా అర్థమైపోవాలి. మార్కెట్ ట్రేడింగ్ చేసేటప్పుడు క్లియర్ కట్గా మార్కెట్ అనేది అర్థమైపోవాలి మీకు. ఒకప్పుడు చార్ట్ పెట్టుకుంటే అసలు ఎటు పోతుందో కూడా తెలియదు, క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడితే కిందికి పోతుంది, గ్రీన్ క్యాండిల్ పడితే పైకి పోతుంది అనుకుంటారు కదా, అట్లా అనుకోకండి. ఇప్పుడు ఓకే, నేను ఆల్రెడీ మీకు 1 ఇయర్ బ్యాకే ప్రామిస్ చేసిన, ఏమని ప్రతిదీ చార్ట్ చూసి చేసుకోవాలా, ఒక ఇండికేటర్ లేకుండా కూడా చేసుకొని బేసిక్గా. ఒక నేను ఇంకో విషయం కూడా చెప్పిన, సచిన్ టెండూల్కర్ వచ్చి ఇంకొకరికి ట్రైనింగ్ చేస్తే సచిన్ టెండూల్కర్ అవ్వడని, పర్లేదు సచిన్ టెండూల్కర్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ క్రికెట్ ఆడడం వస్తే చాలు కదా. సో నేను చెప్పేది అదే అనమాట, అంటే సచిన్తో కంపేర్ చేస్తున్నా అనుకోకరి, అది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన. సో ఇక్కడ ఎంత చెప్పినా ఏం చేసినా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మీరు పెద్ద పెద్ద ప్రాఫిట్లు లక్షలు కోట్లు వచ్చేస్తాయి అని కాకుండా డైలీ టార్గెట్ అన్నది రీచ్ అవ్వాలి కదా ప్రాఫిట్. సో ఫస్ట్ నేర్చుకోవాలి, నేర్చుకోవడం మీదే ఫోకస్ పెట్టండి. ఇవాళ కాకపోతే రేపు నేర్చుకుంటారుగా, నేర్చుకున్నాక ఏమవుతుందంటే మీరు ఏం చేసినా కూడా ప్రాఫిట్లు వస్తాయి. నిజం, లాసెస్ వచ్చినా కూడా పెద్ద పట్టించుకోరు అప్పుడు, ఎందుకంటే మీకు వస్తున్నాయి కదా ప్రాఫిట్లు అప్పుడు. సో ఇప్పుడు కంటిన్యూస్గా లాసెస్ వస్తున్నాయి కాబట్టి టెన్షన్ పడుతున్నారు మీరు, అసలు మార్కెటే అర్థం కాదు. ఫస్ట్ మార్కెట్ అర్థమైపోయింది అనుకో, ఏమన్నా చేయొచ్చు అప్పుడు, మన ఇష్టారాజ్యం. సో చాలామంది ఏంటంటే నాకు కాల్ చేసి కూడా అడుగుతున్నారు, వాళ్ళకి ఇంత నాకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, వానికి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది, వాడేమో డైలీ ప్రాఫిట్స్ తీస్తున్నాడు అది ఇది అని. ప్రాఫిట్లు తీస్తున్నారు కరెక్టే, ప్రాఫిట్లు రానివాడు ఎవడు ఉండడు, లాస్ట్లు రానివాడు ఎవడు ఉండడు. కాకపోతే బిగినర్స్కి మార్కెట్ తక్కువ తెలుసు కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్లు తక్కువ వచ్చి లాసెస్ ఎక్కువ వస్తాయి, ఓవరాల్గా క్యాపిటల్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఓకే ఫైన్, ఇందులో అయితే మూవింగ్ యావరేజ్, ట్రెండ్ లైన్స్ అనేది ఇంపార్టెంట్. ట్రెండ్ లైన్లు ఎలా తీసుకోవాలో దాని మీద కూడా వీడియో చేయమని ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారు చాలామంది, నేను చేస్తాను చెప్పిన. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రెండ్ లైన్లు గీయడం వచ్చిన వాళ్ళు దీన్ని గీసుకొని వీటినే వాడండి, వేరే ఇండికేటర్లు అవసరం లేదు. ఎందుకంటే మీ జీవితంలో టైం వేస్ట్ అయితే తప్ప ఏముండదు ఇండికేటర్లతో, ఎన్ని ఇండికేటర్లు వాడండి, ఒక దాని తర్వాత ఒకటి ఆహా ఇది పని చేస్తుంది అనిపిస్తుంది, దాని తర్వాత కొన్ని రోజులకి ఇంకోటి దొరకంగా ఆహా ఇది అసలైన పని ఇది చేస్తుంది అనుకుంటారు, అట్లా అనుకోవడమే తప్ప ఏముండదు అలా. సో మెయిన్ ట్రెండ్ లైన్స్, బ్రేక్అవుట్స్, ఇది ప్రైస్ యాక్షన్ అంటే చాలా కఠినంగా ఏమి ఉండదు మార్కెట్,
చాలా కఠినంగా ఎంత డెప్త్గా ఆలోచించాలో, ఎంత హార్డ్ వర్క్ చేయాలో, ఎంత స్కిల్స్ ఉండాలనుకుంటారు, ఏం లేదు. మీరు ఎక్కడైతే ఎంత అయితే ఊహించుకొని ఆలోచిస్తారో అక్కడ నుండి కిందికి రండి. ఫస్ట్ కిందికి వచ్చి సింపుల్ వేలో చేయండి, సింపుల్గా ఉంటుంది అంతే. ఇప్పుడు ఏంది ఈ ట్రెండ్ లైన్ ట్రెండ్ మీదకి పోతుంది. ఓకే చూడు, ఇక ట్రెండ్ మీద పోతుందా, ఇది ఒక ట్రెండ్ లైన్. ఓకే బ్రేక్అవుట్ అయిందా, రిట్రేస్ మీదే సెల్ చేయాలా. ఈ చిన్న మూమెంట్ కోసం ఇదంతా కథలు పడాలన్నమాట. సో ఇంతే సింపుల్ ఉంటుంది, కానీ ఇంకేముండదు. మీరు అంతా ఊహించుకోకండి, మార్కెట్లు ఇంకేమైనా ఉంటుందా, ఇంకేమైనా ఉంటుందా, అయ్యో అసలు ఏంది చిట్టుకేసే స్ట్రాటజీ, లక్షలు వచ్చేటి ఏమైనా ఉంటే ఎవరైనా దాచిపెట్టుకుర్రా, ఏముండదు. ప్రైస్ యాక్షన్ అంటే ఇంతే సింపుల్గా, ఎంత సింపుల్గా పోతే అంత సింపుల్గా అవుతుంది. సో నెక్స్ట్ పార్ట్ అనేది చూసుకుందాం మనం ఒకసారి. స్టాప్ లాస్ మరియు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, ఇది చాలామంది అడిగారు. ఆప్షన్లు గ్రూప్లో అడిగి అడిగి నన్ను చంపుతున్నది ఇది. మీకు క్యాండిల్ స్టిక్స్ మీద ఒక ఐడియా ఉంటే నన్ను అడగరు, నిజంగా చెప్తున్నా. క్యాండిల్ స్టిక్స్, అందుకే క్యాండిల్ స్టిక్ మీదే వర్క్ చేయండి. ఎందుకంటే ఇవాళ మార్కెట్, ఇది మార్కెట్ బోర్ కొట్టచ్చు, లేకపోతే ఇంకా కొన్ని రిస్ట్రిక్షన్స్ కానీ ఇంకేమైనా పెట్టి మనకు మార్కెట్లో ట్రేడ్ చేయకుండా చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. సో ఇంటర్నేషనల్ వైజ్గా మనం ఇంకా ఏదైనా కంట్రీకి పోయి కూడా అక్కడికి వెళ్ళి ట్రేడింగ్ చేసుకోవాలంటే మనకు ఒక క్యాండిల్ స్టిక్ మీద ఐడియా ఉంటే చాలు, మార్కెట్ గురించి తెలియకుండా ట్రేడింగ్ చేసుకోవచ్చు. తెలియకుండా అంటే మొత్తం పూర్తిగా తెలియకుండా కాదు, బేసిక్ లెవెల్ తెలిసినా ట్రేడింగ్ చేసుకోవచ్చు అని క్యాండిల్ స్టిక్ మీద చేసుకోండి. ఎందుకంటే ఎక్కడ చార్ట్ క్యాండిల్ ఉంటే చాలు, ఎక్కడైనా ట్రేడింగ్ చేసుకోవచ్చు. సరేనా, ఇప్పుడు స్టాప్ లాస్ ఎలా ఏం లేదని చార్ట్లో చూసుకుందాం. చూడండి, ఈ చార్ట్ ఓపెన్ చేసిన, చూడండి చార్ట్ ఓపెన్ చేసిన, ఈ చార్ట్లో స్టాప్ లాస్ ఎలా పెట్టాలి అనేది చూసుకుందాం మనం. ఇది ఓకే, ఇది ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను ఏరుకొని బుల్లిష్ది. మీరు దీన్ని బేస్ చేసుకొని డౌన్ ట్రెండ్లో కూడా ఎట్లా అనేది సింపుల్గా చూపిస్తా, దాన్ని అర్థం చేసుకోండి. ఏం అర్థం కాకుండా చిన్న చిన్నవి కూడా అడగకండి, నాకు ఏంజల్ బ్రోకింగ్ ఉంది, దాంట్లో బై సెల్ ఎట్లా, బటన్ వస్తుంది బై వస్తుంది, సెల్ వస్తలేదు, సెల్ వస్తుంది బై వస్తలేదు, ఇలాంటివి అడగకండి ప్లీజ్. అవి యూట్యూబ్లో చాలా ఉన్నాయిగా, అవి చూసుకోండి. నేను ఏంటంటే లేని కంటెంట్, ఏదైనా తెలియని కంటెంట్ ఏదైనా ఉంటే చెప్దాం అనుకుంటున్నా తప్ప, ఇప్పుడు బేసిక్ వీడియోస్ అయితే నేను చేయలేను. ఓకే బేసిక్ వీడియోస్ చేయలేను, కానీ నెక్స్ట్ సిరీస్ ఏదైతే ఉందో, ఎంసీఎక్స్, ఇంకేదో ఆప్షన్స్ అవి అనేది స్టార్ట్ చేసి అది బేసిక్ నుండి చెప్పాల్సి వస్తుంది. ఓకే సరే సరే, ఇప్పుడు ఎంట్రీ ఎక్కడ తీసుకున్నావు చూద్దాం. ఈ యొక్క ట్రెండ్ లైన్ తీసుకున్నావు సరేనా, ఈడ నువ్వు ఎంట్రీ తీసుకున్నావు. ఓకే ఎంట్రీ తీసుకున్నాక ఈడిగిపోయింది మార్కెట్, ఈడిగిపోయి మళ్ళీ ఈడిపోయినాక స్టాప్ లాస్ ట్రేల్ చేయాలి. మార్కెట్ ఈడికి వచ్చినాక స్టాప్ లాస్ ఇలా పెడతావు. సారీ, ఫస్ట్ ఈడ ఎంట్రీ తీసుకున్నాక స్టాప్ లాస్ ఈడ పెడతావు. ఎప్పుడైనా ఏదైనా రెడ్ క్యాండిల్ నువ్వు బైట్ చేసినప్పుడు, ఏదైనా రెడ్ క్యాండిల్ మాసివ్ క్యాండిల్ ఉంటే, అంటే పెద్ద క్యాండిల్, థిక్ క్యాండిల్, చాలా స్ట్రాంగ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని చూసుకోవాలా. స్ట్రాంగ్ అంటే ఏంది, ఇప్పుడు నువ్వు బై సైడ్ ఉంటే సెల్లింగ్ బేరిష్ క్యాండిల్ చూసుకోవాలా, నువ్వు బై సైడ్ ఉంటే బేరిష్ క్యాండిల్ స్ట్రాంగ్ చూసుకోవాలా. ఏది ఉంది, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, అవునా, ఈ రెండు స్ట్రాంగ్ క్యాండిల్నే. సో ఇప్పుడు ఏం చేస్తావంటే ఈ రెండు స్ట్రాంగ్ క్యాండిళ్ళ కింద స్టాప్ లాస్ పెడతావు. ఎప్పుడు, నువ్వు బై చేసినప్పుడు మాత్రమే, దీని కింద పెట్టుకో. ఓకే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఈడ బై చేస్తే రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉందో దాని కింద పెట్టాలని చూస్తారు, స్టాప్ లాస్ పెద్దగా అయిపోతుంది. అవసరం లేదంత, స్ట్రాంగ్ క్యాండిల్ ఏదైతే బేరిష్ ఉంటుందో దాని కింద పెట్టండి బై చేసినప్పుడు. సరేనా, అది ఆప్షన్లు అయినా సరే, ఫ్యూచర్లు అయినా సరే, ఇంకెండ్లైనా సరే, చార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ. ఎందుకంటే ఇక్కడ క్యాండిల్స్ తోటి, అందుకే నేను క్యాండిల్స్ మీద వర్క్ ఎందుకు ఇష్టం అంటే నాకు ఎక్కడైనా సరే క్యాండిల్స్ మీదే ఉంటుంది అంత కథ. సో బై చేసినావు. ఓకే ఇప్పుడు ట్రేలింగ్ ఎలా, పోయినావు పోయినావు పోయినావు, ఈడికి వచ్చింది మార్కెట్. ఇప్పుడు ఈడ ఏం చేయాలి, ఈడ మీకు పెద్ద క్యాండిల్ ఈడుంది, పెద్దది, సో ఈడుంది, దాని కింద పెట్టండి. మళ్ళీ ఈడికి పోయినాక ట్రేలింగ్ చేయాలా ఈడ అంటే కాదు, కుదరదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ట్రేల్ చేయాలంటే బేరిష్ క్యాండిల్స్ ఏవైనా ఉంటాయో దాని పైన మార్కెట్ అనేది వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినాక ఈ రెండు స్ట్రాంగే కదా, దీని కింద పెడితే సరిపోతుంది, ఈ క్యాండిల్ కింద, చాలా పెద్ద క్యాండిల్ ఇది. ఓకే ఓకే ఇడిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు, ఈడికి వెళ్ళిపోయింది మార్కెట్, ఆడికి వెళ్ళిపోయినాక ఈ బేరిష్ క్యాండిల్ ఉందా దాని కింద చూసుకుంటావు. ఇవన్నీ చూసుకోకూడదు, మళ్ళా హైలు లోలు ఇవన్నీ చూసుకోకూడదు, అవసరం లేదు. ఈ క్యాండిల్ ఎందుకంటే, ఎందుకు అదే పెట్టమన్నా అంటే ఇక్కడ ఇక్కడ ఉంది చూసుకుందాం మనం. చూడు స్టాప్ లాస్ పెట్టినాం, ఇది ఇంత షార్ప్గా వచ్చిందా ఫాలో. ఇది నువ్వు నేను 1,000 నుండి 10,000 షేర్లు కొన్నా కూడా ఇలాంటి క్యాండిల్ పడదు, అంటే సెల్ చేసినా కూడా, అవునా. మళ్ళీ ఆడ అంత పెద్ద క్యాండిల్ ఎందుకు పడ్డది, ఎందుకంటే అక్కడ సంథింగ్, ఒక బిగ్ ప్లేయర్ అనేది వచ్చిండు. ఓకే వాడు సెల్ చేసిండు, వాడు సెల్ చేసి ఇక్కడే ఎందుకు ఆపిండు, అండ్ స్టాప్ అనేది ఇక్కడనే ఉంది కదా. సో ఈయనకన్నా చిన్న చిన్న ప్లేయర్స్ ఇక్కడ ఎంతమంది వచ్చి కిందికి లాక్కపోయినా కూడా
బిగ్ ప్లేయర్ అయ్యి ఆగిపోయినప్పుడు వానికి తెలుసు లెవెల్స్ ఏంది, ఎక్కడ ఎక్కడ ఆగాల, ఎక్కడ స్టార్ట్ చేయాలని. సో ఇంకా చిన్న చిన్న వాళ్ళంతా దీని కిందికి పోరు, పోవాలనుకున్నా మళ్ళీ మీదకి వచ్చేస్తారు. చూడు ఇది ఇడ అయిపోయిందా లెవెల్, పెద్దగా ఏం పోరు కిందికి. చూడు ఎక్కడైనా చూడండి మీరు, ఇక పెద్దవాడ దీని కిందికి పోరు చూడు. ఎందుకంటే బిగ్ ప్లేయరు ఏం చేస్తే అదే ట్రెండ్ ఇక్కడ చూసాం. ఇది ఈడ పడ్డదా క్యాండిల్, ఇంకా పెద్దవాడు అలాగే చిన్ననే పడ్డది ఆల్మోస్ట్. ఇది పొయ్యి కూడా మళ్ళీ వచ్చేసారు. చూడు ఇక్కడ పెద్దది పడ్డదా, దీనికెళ్ళి ఎంటనే పోలేదు చూడు. ఇక్కడ మళ్ళీ బయర్ సెంటర్ అయిపోయారు. బయర్ సెంటర్ అనుకుంటారు కానీ కొందరు ఎగ్జిట్ అయిపోతారు ఫస్ట్. సో మళ్ళీ ఇంకో క్యాండిల్ పడ్డది. ఇది చూడు పో, ఈడికెళ్ళి ట్రెండ్ అనేది ఇట్లా రాదు డైరెక్ట్. చాలా వరకు అది వచ్చిందంటే బిగ్ ప్లేయర్సే ఎగ్జిట్ అవ్వాలా, లేదంటే డ్రాస్టికల్ ఫాలో ఏదైనా బ్యాడ్ న్యూస్ వల్ల ఫాలో అవ్వాలా. సో జనరల్గా ఇది 100% అని కాదు, బట్ ఇది వర్క్ అవుతుంది. సరేనా, స్టాప్ లాస్ మాత్రం సెల్ బయ్యింగ్ చేసేటప్పుడు ఒక రెడ్ క్యాండిల్ కింద పెట్టాల. ఇక సెల్ చేసినాం అనుకుందాం, సెల్ చేసినాం, మార్కెట్ ఈడికి వచ్చింది. ఈడికి వస్తే ఈ క్యాండిల్ ఉందా, ఈడ వేరే క్యాండిల్ లేవు కదా, ఇదే దిక్కు. ఇక మనకు పోనీ ఈడికి వచ్చింది మార్కెట్, ఈడికి వచ్చింది. ఈడ బిగ్ క్యాండిల్ ఏది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. దీని మీద పెట్టుకోవచ్చు, దీని మీద కూడా పెట్టుకోవచ్చు. ఓకే సరే, ఇంకో దగ్గర చూసుకుందాం సెల్లింగ్. ఇక్కడ పెద్ద పెద్ద క్యాండిల్స్ లేవు అందుకే. సో ఇది సెల్ అవుతూ వచ్చింది, ఈడికి వచ్చింది మార్కెట్. ఈడికి వచ్చినాక మీరు ఇక్కడ 1, 2, 3 క్యాండిల్స్ ఉన్నాయి రీసెంట్ది. సో ఈ మూడిట్లలో ఏది బిగ్ క్యాండిల్ ఉంది దాని మీద పెట్టుకోవాలంటే పెట్టుకోండి పర్లేదు, లేదు ఈడ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఈడ పెడితే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఒకటి బ్రేక్, ఒకటి దీన్ని బ్రేక్ చేసుకున్నా దీన్ని బ్రేక్ చేయదు. చూడండి ఎక్కడైనా సరే ఒక మాసివ్ క్యాండిల్ చూడు, ఇక్కడ బయర్స్ వచ్చారా, దీన్ని దాటుకొని ఎంత ఈజీగా ఓరు సడన్లో ఆగిపోతారనమాట. ఇది ఆల్మోస్ట్ బుల్లిష్ ట్రెండ్లోనే ఉన్నప్పటికీ. సో ఇప్పుడు చూడండి ఈడ ఇంత పెద్ద క్యాండిల్ ఉంది, ఇది దీని కిందికి రాదు. చూడు ఈడ రెడ్ క్యాండిల్ పడ్డది, ఈడ రెడ్ పడ్డాయి, కిందికి రాదు. జనరల్గా రాదు, ఎప్పటికీ రాదని కాదు. సో మీరు ఎప్పుడైనా స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇలా పెట్టుకోండి. సరేనా, సరే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఎందుకు నిఫ్టీ 50 స్టాక్స్లోనే ట్రేడ్ చేయాలి? చాలామంది నిఫ్టీ 50లో ట్రేడ్ చేయండి, మిగతా వాటిలో చేయకుండా వాల్యూమ్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది చేయండి అంటారు తప్ప ఇంకా మొత్తం డీటెయిల్గా చెప్పరు ఎందుకు దానివల్ల యూజ్ అయింది అనేది. మిగతా వాటిలో ట్రేడ్ చేయదు ఎందుకు అనేది కూడా చెప్పరు. చెప్పారంటే చెప్పుకుంటారు, మీకు తెలుసుండొచ్చు ఆల్రెడీ, కానీ బిగినర్స్కి చాలామందికి తెలియదు. సో అది ఏందనేది చూసుకుందాం ఇప్పుడు. చూడండి ఒక నిఫ్టీ 50 తీసుకుందాం స్టాక్, HDFC. ఓకే HDFC, ఓకే HDFCలో టాప్ నిఫ్టీ 50లో మంచి వాల్యూమ్ ఉంటుంది, ఇవన్నీ చెప్తారు కదా మంచిగా ఉంటుంది. ఓకే ఫైన్, ఒక ట్రెండ్ లైన్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇక్కడ టచ్ అయింది ఒక ట్రెండ్ లైన్లో, మళ్ళీ పర్ఫెక్ట్గా దాని మీద టచ్ అయింది, మళ్ళీ అప్ సైడ్ పోయింది. ఓకే పోయినంత పోయింది, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఇక్కడ ఒక లెవెల్ టచ్ అయింది, రెండుసార్లు టచ్ అయింది, వచ్చింది మళ్ళీ అదే లైన్కి టచ్ అయింది. మళ్ళీ ఈ లైన్ బ్రేక్ చేయకుండా కిందికి పోయినా కూడా పైనే వచ్చి క్లోజ్ అయింది. ఇది ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చిందో రిట్రేస్మెంట్లో మళ్ళీ టచ్ అయ్యి మళ్ళీ పైకి పోతుంది. ఇటు ఒక ట్రెండ్ అనేది క్రియేట్ చేసింది, దానికి ఒక ట్రెండ్ లైన్ పెట్టుకున్నాం, కరెక్టా? సో ఇంత పర్ఫెక్ట్గా ఇవి ఎక్కడ సపోర్ట్ రావాలో అక్కడ సపోర్ట్ వస్తుంది, ఎక్కడ రెసిస్టెంట్ రావాలో అక్కడ రెసిస్టెంట్ వస్తుంది, ఎందుకంటే వాల్యూమ్ మంచిగా ఉంటుంది కాబట్టి. ఓకేనా, నిఫ్టీ 50 టాప్ స్టాక్స్ కాబట్టి అందులో వాల్యూమ్ బాగుంటుంది, మంచి క్వాలిటీ స్టాక్స్ కాబట్టి. ఆ వాల్యూమ్ బాగుంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్స్ బాగా వర్క్ అవుతుంది, అందులోనే ప్రైస్ యాక్షన్ అనేది ట్రేడ్ చేయాలి. ఓకేనా, ప్రైస్ యాక్షన్ చేసే వాళ్ళు ఈ విషయాలే చెప్తారు. ఎందుకంటే మీరు ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ అనేది చూసుకోండి, ఇవి చెప్తారు. షార్ట్కట్లో చెప్పి ఆపేస్తారు కానీ డీటెయిల్గా చెప్పారనుకో. సో వాళ్ళకు ప్రైస్ యాక్షన్ అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్స్ బ్రేక్అవుట్స్ ఇవి చాలా బాగా వర్క్ అవ్వాలి. వర్క్ అవ్వాలి అంటే అదే ఫారెక్స్లో చూసుకోండి, అన్నిటికీ సూపర్గా వర్క్ అవుతాయి. సో ఇందులో మన దాంట్లో చాలా వాటిలో వాల్యూమ్ ఉండదు, ఏముండదు, అంత అడావిడిగా ఉంటుంది. సో మామూలుగా వేరే స్టాక్స్ ఉంటాయి నిఫ్టీ 50 కాకుండా, ఇంకా నిఫ్టీ 500లో కానీ ఇంకా మిగతాయి క్యాష్ స్టాక్స్. అందులో ఏంటంటే మ్యానిపులేషన్ అనేది చాలా జరుగుతుంది. మ్యానిపులేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇది ఉందా, ఈడ ట్రేడ్ చేస్తున్నాం ఈ ట్రెండ్ లైన్ పెట్టుకొని, ఈడ బై చేసినాం పోతుంది. సో ఈడ ఇది బ్రేక్ అయ్యి ఈడికి వచ్చేస్తుంది క్యాండిల్, ఈడికి వచ్చి ఈడ బ్రేక్అవుట్ అయిపోతుంది. ఇందులో ఇండ్ల కాదు, ఎందుకంటే ఇది చాలా వెయిటేజ్ అనేది ఎక్కువ కదా. ఇవి నిఫ్టీ 50 స్టాక్స్ అని వీటిలో 100 కోట్లు పెట్టి అటు ఇటు చేసినా కూడా అది పొయ్యేదేమి ఉండదు, ఒక చిన్న క్యాండిల్ పడుతుంది అంతే రెడ్. 100 కోట్లు పెట్టి సెల్ చేసి మొత్తం రీటైలర్ని తినేద్దామంటే కష్టమానికి. సో అదే చిన్న చిన్న స్టాక్స్ వాల్యూమ్ తక్కువ ఉన్నది, వెయిటేజ్ తక్కువ ఉన్న దాంట్లో ఇట్లా ట్రెండ్ పైకి పోతున్న దాంట్లో
ఈడ ఒక 100 కోట్లు 50 కోట్లు పెట్టి నూకుతాడు, కిందికి వచ్చేటవి ఆగిపోతుంది రెడ్ క్యాండిల్, అది బ్రేక్అవుట్ అనుకొని అందరు సెల్ చేస్తారా, అప్పుడు అది బై ఇలాకి వెళ్ళిపోతాడు, వాళ్ళ స్టాప్ లాస్లు అన్నీ ఇట్ చేసేస్తాడు. సో ఈ మ్యానిపులేషన్ అని ఇష్టారాజ్యం చేసుకుంటాడు అనమాట. అలా అన్లాడు మ్యానిపులేట్ చేయగలుగుతాడు, ఒక 100 కోట్లు పెట్టి అటు ఇటు నూకగలుగుతాడు. కానీ వీటి అలా కష్టం, ఇక ఫారెస్ట్ లాంటివా, ఇక 1000 కోట్లు పెట్టుకుని పోయినా కూడా అది పీకింది ఏమి ఉండదు అక్కడ, సరేనా? సో ఎవరికైతే మన జుట్టు ఇవ్వని చేతిలో ఇవ్వద్దు, ఇదే ట్రేడింగ్, మన జుట్టు ఇవ్వని చేతిలో ఇవ్వద్దు. సో ఈ 50/50 స్టాక్స్లోనే ప్రాక్టీస్ చేయండి చేసేవాళ్ళు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన, బిగినర్స్కి మాత్రం చెప్తా, నాకు ఓపిక నశించిపోయేదాకా చెప్తా, కాకపోతే మీరు చెయ్యాలా. సో మీరు 50/50ని ప్రాక్టీస్ చేయండి. అంటే ఇలా అన్నీ చాలా ఈ విషయం అయితే చాలామంది సీనియర్స్కి తెలుసు, కానీ బిగినర్స్కి చెప్తున్నాయి ఈ విషయం. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, 50/50లా ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి, 50/50ని చేయండి. ఒకే స్టాకు దీని మీద ప్రేమించుకొని దీని మీద ప్రేమ పెట్టుకొని దీని మీదే చేయకండి. 50/50లో ఏదో ఒకటి అది ఇది మారుస్తూ పోండి, ఓకే? ఎందుకంటే ట్రెండ్ ఒకేలాగా ఉండవు అన్నిటికీ. ఒకే ఒక 4 స్టాక్స్ తీసుకుని దాని మీదే చేస్తూ ఉంటారు చాలామంది, కానీ చేయకూరు అట్లా, సరేనా? ఫైన్, నెక్స్ట్ పాయింట్ అనేది చూసుకుందాం. ఇప్పుడు బ్రహ్మాస్త్రం స్ట్రాటజీలో ఒక ముఖ్యమైన పాయింట్, సరే ఆ పాయింట్ అనేది చూపిస్తా. ఇప్పటిదాకా చెప్పినా, డిస్కస్ చేస్తూ చెప్పిన, అదే కొంచెం డీటెయిల్గా చూసుకుందాం, ఓకే? చూడండి, 1 డే క్యాండిల్ పెట్టుకుందాం. ఇగో ఈ మాసివ్ క్యాండిలా, ఈ మాసివ్ క్యాండిల్ వస్తేనే ఇది ఎట్లా సెలెక్ట్ చేసినా అంటే, ఏం లేదు, నేను క్యాష్ స్టాక్స్ అన్నీ యాడ్ చేసుకొని పెట్టుకునేడా, ఇక్కడ చేంజ్లో కొట్టండి. చేంజ్లో కొడితే టాప్ లూజర్స్ టాప్ గెయినర్స్ అని వస్తారు. ఈ టాప్ లూజర్స్ టాప్ గెయినర్స్, టాప్ గెయినర్స్లో ఒకటి తీసుకోండి, ఫస్ట్ది, ఫస్ట్దో సెకండ్దో తీసుకుంటే సరిపోతుంది. అయితే ఎప్పుడైతే ఈ మాసివ్ క్యాండిల్ వస్తుందో, దీని క్లోజింగ్ క్లోజింగ్ ఇన్ ఎందుకైంది, ఈడ కూడా కావచ్చు కదా, పైన విక్ దగ్గర, అంటే మళ్ళీ ఇక్కడికి పోయి మళ్ళీ అక్కడ నుండి ఇక్కడ పోయినాక ఇక్కడ నుండి సెల్లర్స్ అనేది కిందికి నుక్కొని వచ్చారు, అవునా? సో లాస్ట్ మార్కెట్ అయిపోయి ఎండింగ్లో సెల్లర్స్ ఎంటర్ అయ్యారనమాట. రేపు ఆ సెల్లర్స్ అనేది ఇక్కడ నుండి క్లోజింగ్ నుండి ఫాల్ అనేది అవుతారు. జనరల్గా ఆల్ ఫాల్ అవడమే కాదు, వీళ్ళు బయ్యర్స్ ఎవరైతే బై అవుతూ మధ్యలో కొంటూ వచ్చారో వీళ్ళందరూ కూడా ఇక్కడ నుండి ఫాల్ అయ్యే అవకాశం ఉంది. ఎలా అంటే చూపిస్తా, చూడు, ఇది మాసివ్ క్యాండిల్, తర్వాత ఫాలింగ్, ఇది మాసివ్ క్యాండిల్ ఫాలింగ్. చూడండి, ఈ క్లోజ్ ఉంటుందా, క్లోజ్ నుండి ఫాల్ అవుతుంది, ఈ క్లోజ్ నుండి ఇది చాలా పైన ఓపెన్ అయింది కాబట్టి నో ప్రాబ్లం, దాన్ని ట్రేడ్ చేయకూడదు, అది డార్క్ క్లౌడ్ అది, ఓకే. చూడండి ఈ మాసివ్ క్యాండిలా, మాసివ్ క్యాండిల్ అయినప్పటికీ ఫస్ట్ ఇది సెల్లింగ్కి వెళ్ళింది. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో, ఈ క్యాండిల్ ఆఫ్, ఇది మెజర్ టూల్ ఉంది పక్కన, అది క్లిక్ చేసి చూడండి, ఓకేనా? ఇది ఇక్కడికి వచ్చింది, చూడు చూడు, ఇక్కడికి వస్తుంది ఖచ్చితంగా, ఈ క్యాండిల్ ఆఫ్ అనేది వచ్చేస్తుంది సెల్లింగ్. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా బ్రహ్మాస్త్రం అనేది అప్డేట్ చేస్తున్నా, అది చేస్తే నిజంగా ప్రాఫిటబుల్ ఉంటుంది, స్వింగ్లు అయితే ఆడుకోవచ్చు దాంతో, అంత బాగుంటుంది. సో ఇదే పాయింట్, మీరు ఎప్పుడైనా మాసివ్ క్యాండిల్ పడుతుందిగా సెల్లింగ్ మీదే ఎక్కువ ఆలోచించండి. బయ్యింగ్ అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ క్యాండిల్ ఉందా, ఈ క్యాండిల్ క్లోజ్ దగ్గర ఓపెన్ అవ్వాలా, కొంచెం కిందికి పోయో పైకి పోయి ఎటో అటు ఇటు పోయి ఈ హై అనేది బ్రేక్ అవ్వాలా, ఇది హై అనేది బ్రేక్ అయితే పైకి పోతుంది. సో ఇక్కడ అనేది స్పేస్ ఉంటుంది చాలా వరకు, విక్ ఎంత పెద్ద ఉంటే అంత పెద్దది, కానీ సెల్లింగ్ అట్లా ఉండదు, ఈడ ఓపెన్ అవుతుందా, కొంచెం పైకి పోయినా కూడా ఇంకెళ్ళే పైన నుండి కిందికి ఫాల్ అనేది అవుతుంటుంది. సో మీకు బ్రహ్మాస్త్రం వీడియో చూడకపోతే చూడరు, పార్ట్ 1 ఫస్ట్ వీడియో ఒకటే ఉంది, అది చూడండి. సో నెక్స్ట్ బ్రహ్మాస్త్రం 2.0 అప్డేట్ చేసినాక చెప్తా డీటెయిల్గా, ఓకే? సో నెక్స్ట్ పార్ట్ అనేది చూసుకుందాం. ఒక మూమెంట్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది, మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది. క్యాండిల్ చూస్తే అర్థం కాదు సెల్లింగా కాదా అనేది, కాకపోతే ఒక క్యాండిల్ ఫామ్ అయ్యి రెండో క్యాండిల్ కూడా దానికన్నా మించి బాడీ ఉంటే అప్పుడు క్యాండిల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయంటే మీకు ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది, పెరుగుతుంది అనేది అర్థం చేసుకోవాలి. లైక్ చూపిస్తా, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో, కొన్ని ఉంటాయి బాగుంటాయి, క్యాండిల్స్ అనేవి పెరుగుతాయి తగ్గుతాయి. చూడండి, ఫస్ట్ చిన్న చిన్న క్యాండిల్స్ వచ్చినాయి, తర్వాత పెద్ద క్యాండిల్స్ అవుతాయి, అంటే మధ్యలో ఏ పెద్ద క్యాండిల్ వచ్చినాక ఇక కంటిన్యూ అవుతుందని అర్థం, ఓకే? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర కొంచెం ఫైట్ అవుతుంది సెల్లర్స్ ఎంటర్ అయినప్పటికీ. మీకు చూపిస్తా, ఇక్కడైతే కంటిన్యూస్గా తగ్గిపోయినాయి అనుకో ఇవి క్యాండిల్స్, ఈ తగ్గిన క్యాండిల్ దగ్గర మీకు ట్రెండ్ అనేది తగ్గిపోయిందని అర్థం చేసుకోండి. ఇది కూడా బాగాలేదు, ఇంకోటి ఏదని చూసుకుందాం. ఈడ చూడండి, ఫస్ట్ చిన్న క్యాండిల్స్ వచ్చినాయి, ఇది పర్ఫెక్ట్ ట్రెండ్ అనమాట. ఈ క్యాండిల్ చూడండి,
ఇది తర్వాత ఇది క్యాండిల్ పెరిగింది. పెరిగిన వెంటనే ఈడ మీకు ఒకటి ఇలాంటిది సపోర్ట్ రెసిస్టెంట్ జనరల్గా దగ్గర ఇలాంటివి పెరిగిన వెంటనే మీకు ఒక దగ్గర ఆల్ టైమ్ మార్కెట్ మళ్ళా అనేది అప్ ట్రెండ్ అనేది పోతుంది. సో అప్పుడు ఏం చేయాలా, ఇలాంటి క్యాండిల్ ఇంక్రీజ్ అయినాయి అంటే మీరు బై చేయొచ్చు. ఓకే, మళ్ళీ ట్రెండ్ తగ్గిందంటే, ఇది నెక్స్ట్ డే అయింది కాబట్టి ఓకే, ట్రెండ్ తగ్గిందంటే ఏమవుతుందంటే చూడు, ఒక మాసివ్ క్యాండిల్ పెట్టాక కొంచెం ఆల్ట్ అయిపోయి ఈ లెవెల్ మళ్ళీ ఫాల్ అవుతుంది మార్కెట్. చూడు క్యాండిల్ సైజ్ పెరుగుతూ ఉంది, పెరుగుతాయి అన్నమాట క్యాండిల్స్. ఆ పెరగడంతో మీరు అర్థం చేసుకోవాలి మార్కెట్ ఎట్లా పోతుంది ఏం లేదనేది. చూడు ఒక మాసివ్ క్యాండిల్, ఇప్పుడు ఈ రెండు క్యాండిల్ పడ్డాయి, ఈడ ఒక పెద్ద క్యాండిల్ ధన్మని పడుతుంది, తర్వాత ఆల్ట్ అవుతుంది. ఆల్ట్ అవ్వడం అంటే కొంచెం ఇట్లా 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 అవుతుంది సైడ్ పాయింట్, ఆ తర్వాత ఫాల్ అవుతుంది. అది ఏదైనా సరే బయింగ్ సైడ్ అయినా సెల్లింగ్ సైడ్ అయినా అంతే అవుతుంది. చూడండి ఇక్కడంతా, ఇక్కడ మాసిక్ క్యాండిల్ స్టార్ట్ అయిందా, తర్వాత మెల్ల ట్రెండ్ పోయింది. కానీ ఇదంతా ట్రేడ్ చేయరు ఎవరు నాకు తెలిసి, ఎందుకంటే స్టార్టింగ్లోనే నీకు సైడ్ వేసి పోతున్నట్టు చూపిస్తుంది. చూడండి స్టార్టింగ్లోనే ఈ క్యాండిల్ చూపించింది, తర్వాత ఇది క్యాండిల్ చూసినా కూడా ఇది ఆల్ట్ అవుతుంది అనమాట. ఇట్లా ఈ ఏరియా ఆల్ట్ అయ్యి మళ్ళీ బూమ్. ఓకే, సెల్లింగ్ సైడు అప్ సైడు మళ్ళీ మీకు ఇక్కడ ఎక్కడైతే మీరు మార్కెట్ రిటర్న్ అవుతుంది అంటే విక్స్ అనేది రిజెక్షన్స్ అనేది చూపిస్తుంటుంది. ఇట్లా చూసినా ఫాల్ అవుతుందా, అయినాక సైజ్ అనేది తగ్గిపోయినాయి రెడ్ క్యాండిల్స్. ఓకే, ఈ విక్స్ చూసుకోవాలా ఆల్ట్ అయినప్పుడు. తర్వాత ఇది మాసివ్ క్యాండిల్ ఇచ్చిందా, ఈడ ఆల్ట్ అయిందా, ఆల్ట్ అయ్యి కొంచెం కిందికి పోయి మళ్ళీ పైకి వచ్చేసింది ఒకటి పర్ఫెక్ట్గా. ఈడ చూడండి క్యాండిల్ పడ్డది రెడ్, రెండోది పడ్డది, మూడోది పడ్డది. ఈ మూడోది పడ్డప్పుడు ఈ రెండింటికన్నా ఇది ఇంక్రీజ్ అయిందా, నెక్స్ట్ కొంచెం ఆల్ట్ అనేది అయ్యింది క్యాండిల్ మీద. ఇది ఇది చిన్న చిన్న మూమెంట్ చూపిస్తుంది, పెద్ద మూమెంట్స్ కూడా తీసుకోవచ్చు మీరు. ఇలాంటి చాలా ఉంటాయి మీకు చూసుకుంటే, ఇవి చార్ట్లు పర్ఫెక్ట్ లేవు కానీ క్యాండిల్స్ అయితే చూడండి. ఒక రెడ్ క్యాండిల్ పడ్డాక రెండోది మాసివ్ క్యాండిల్ అంటే దానికన్నా పెద్ద క్యాండిల్ అయితే తర్వాత కొంచెం ఇది సైడ్ వేస్ట్లు అన్నట్టు ఉంటుంది, కదా ఫాల్ అవుతుంది. కేడ చూపెట్టాలి పర్ఫెక్ట్గా ఏది దొరకలేదు. ఇక ఒక రెడ్ క్యాండిల్ దానికన్నా పెద్ద క్యాండిల్, ఓకే తర్వాత కొంచెం సైడ్ వేస్లో పోతుంది, తర్వాత మెల్లిగా ఫాల్ అవుతుంది. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా. రిటర్న్ అయ్యేటప్పుడు కూడా క్యాండిల్స్ అనేది రివర్స్ అయ్యేటప్పుడు క్యాండిల్స్ అనేది ఇంపార్టెంట్. ఇక విక్ ఈ విక్ తెలుస్తుంది మీకు, ఇక్కడ షార్ప్ రివర్సల్ వచ్చింది కాబట్టి, పుల్ బ్యాక్ వచ్చింది కాబట్టి. ఓకే ఎక్కడైతే రివర్స్ అవుతుంది, ఇక రివర్సల్ అయ్యే దగ్గర విక్కులు ఇంపార్టెంట్. ఎక్కడ రావు మరి చూడు, ఏడైతే రివర్స్ అవుతుందో ఆడనే విక్స్ వస్తాయి. ఈడ 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 ఈ విక్స్ చూడు, నార్మల్ బయట వేరేజాలు అన్ని కనుక రావుగా విక్స్ పెద్ద పెద్దవి రావు. ఒక మార్కెట్ ట్రెండ్ పోతుంటే ఇక సైడ్ వేస్ కానీ డౌన్ ట్రెండ్ కానీ వచ్చేది ఉంటే ఈడ విక్స్ వస్తాయి. ఇట్లా జాగ్రత్త చేయండి చూసి. నెక్స్ట్ పాయింట్ అనేది చూసుకుందాం. ప్రతి బుల్లిష్ మరియు బేరిష్ క్యాండిల్స్కి 90% విక్ ఉంటుంది, అవునా? దానిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మంచి ఇంట్రెస్టింగ్ అండి, ఇది మీరు ఇంతకుముందుకు ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. ఇది చూద్దాం మనం చార్ట్ల పోయి. చూడండి డే క్యాండిల్స్ పెట్టుకున్నా, ఇది బాగా క్లియర్గా అయిందండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈడ ఓపెన్ అయింది ఫస్ట్, అవునా? సో ఓపెన్ అయితే ఫస్ట్ ఏం చేసింది, కిందికి పోయింది, అవునా? కిందికి పోయిన తర్వాత ఏం చేసింది, మళ్ళీ మీదకి వచ్చేసింది. మీదకి వచ్చి డైరెక్ట్ ఇందాక పోయింది, ఇందాక పోయి ఇక్కడ నుండి మళ్ళీ వచ్చి ఈడ ఆగింది, అవునా? అంటే ఫస్ట్ ఇక్కడ ఓపెన్ అయ్యి కిందికి పోయి మీదికి పోయి ఇట్లా ఆగిపోయింది. సో ఇది ఫస్ట్ ఎటు పోయింది, బేరిష్ సైడ్. బట్ ఫైనల్గా ఎటు క్లోజ్ అయింది, బుల్లిష్ క్యాండిల్గా మిగిలిపోయింది. ఓకేనా, ఆపోజిట్ పోయింది ఫస్ట్, తర్వాత బుల్లిష్గా మిగిలిపోయింది. సో దీనికి మీద విక్కుంది అంటే ఫస్ట్ బుల్లిష్ సైడ్ పోయింది, తర్వాత ఫైనల్గా రెడ్ క్యాండిల్గా మిగిలిపోయింది. బేరిష్ ఫస్ట్ బుల్లిష్గా పోయింది, తర్వాత రెడ్ క్యాండిల్గా మిగిలింది. ఫస్ట్ చూడండి ఇక్కడ విక్కుందా, ఫస్ట్ బుల్లిష్ కొంచెం పోయి మళ్ళీ బేరిష్గా మిగిలింది. ఇది కూడా ఫస్ట్ బుల్లిష్ పోయి బేరిష్, ఇది ఒక్క డైరెక్ట్ బేరిష్ అయింది. ఇది ఫస్ట్ బుల్లిష్ పోయి బేరిష్ అయింది. సో ఇట్లా చూడు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ 10లో 9కి ఆపోజిట్లో విక్స్ ఉన్నాయి, సారీ 8కి. దీనికి కూడా లేదు, దీనికి కింద లేదు, దీనికి పైన లేదు. సో 10లో 8కి లేవు, ఇంకా ఎన్ని ఉన్నాయో చూసుకుందాం. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఈ రివైలో జస్ట్ 2 క్యాండిల్స్కే విక్స్లు ఎప్పుడు ఓపెనింగ్ దగ్గర, ఒకటి దీనికి, రెండోది దీనికి, ఈ రెండిటికే లేవు, మిగతాయి ఉన్నాయి. ఉన్నాయంటే ఏంది అర్థం, ఫస్ట్ ఆపోజిట్లో పోతున్నాయి అంటే ఫస్ట్ ఓపెనింగ్ అయ్యి ఎటు సైడ్ అయితే పోతుందో
ఫైనల్గా మార్కెట్ మాత్రం అటు సైడ్ క్లోజ్ అయితే లేదని అర్థం, అవునా? ఇదే కాదు, ఎనీ విక్ ఎన్నైనా చూడండి, 100 చూడండి, అందులో 90 మాత్రం మీకు విక్స్ తోటే ఉంటాయి, అప్ సైడ్ డౌన్ సైడ్ రెండు విక్సే ఉంటాయి. అంటే అర్థమైంది, ఫస్ట్ ఓపెన్ అవుతుంది ఇట్లా, ఓపెన్ అయ్యి ఫస్ట్ కొంచెం బేరిష్ సైడ్ పోతుంది, తర్వాత క్లోజింగ్ మాత్రం బేరిష్ సైడ్ కాదు, అది ఫైనల్గా మీకు బుల్లిష్ క్యాండిల్ అయ్యి ఫిక్స్ అయిపోయింది, అప్పుడు ఫైనల్గా బుల్లిష్ క్యాండిల్గానే ఫిక్స్ ఓపెన్ అది అయిపోతుంది. సో వీటిని ఎలా ట్రేడ్ చేయాలంటే, ఇప్పుడు 15 మినిట్స్కి వెళ్ళండి, 15 మినిట్స్లో విక్ ఉందా లేదా చూసుకోండి, 15 మినిట్స్లో చిన్న విక్ ఉంది, ఓకే, చిన్న విక్ ఉంది, సో ఫైనల్గా బుల్లిష్గా ఓపెన్ అయ్యి అయిపోయింది. అంటే ఈ విక్ చూద్దాం, డే క్యాండిల్ డే క్యాండిల్ చాలా పెద్ద విక్ ఉంది, అంటే మీకు ఏమవుతుంది, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కొంచెం విక్ ఉండి పైన పెద్ద విక్ ఉండి ఇంటర్ బుల్లిష్ క్యాండిల్గా మిగిలిపోయింది, ఈడికే ఉండే అనమాట విక్ అది. అప్పుడు తర్వాత ఇంత పెద్ద విక్ వచ్చిందంటే మనము ఎటు తిరిగి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక విక్ వదిలేసింది అంటే దాన్ని బయింగ్ ఎంట్రీ కోసమే వెయిట్ చేయాలి. మీకు అర్థమైందా? చూడండి, ఇది విక్, దీంట్లో ఎన్నో ట్రిక్స్ ఉన్నాయి మనం ట్రేడ్ చేయడానికి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ విక్ పెట్టిందా, ఓకే ఫైన్, ఇది కంటిన్యూ కానివ్వండి, మార్కెట్ అప్ సైడ్ పోతా డౌన్ సైడ్ పోనీయండి, ఫాలో అవుతూ వచ్చింది, ఈ ఫాలోయింగ్ని చూసి ట్రెండ్ లైన్ తీసుకోండి, ఓకేనా? తీసుకున్నాక ఈ పైన క్లోజ్ అయిందా? క్లోజ్ అవ్వనివ్వండి, ఏ ఇది పోతే అమ్మ ఇంత పెద్ద క్యాండిల్ పోతుంది ప్రాఫిట్ పోతుందని ఇది రన్ అయ్యేటప్పుడే మీరు బుక్ బై చేయకండి, క్లోజ్ అయినాక ఈ ఎంట్రీ తీసుకుంటావు ఇంకో క్యాండిల్ మీద, ఓకే? దీని కిందనో ఎన్నో స్టాప్ లాస్ పెడతావు, ఓకే, పెద్దదైనా పర్లేదు, 1:1 వచ్చినా పర్లేదు అనుకొని చేయండి. సో ఇది అనేది మనకు టార్గెట్ వచ్చింది, ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్యాండిల్ చూసుకుందాం, ఇంకోటి నెక్స్ట్ బేరిష్, ఫస్ట్ బుల్లిష్ పోయింది తర్వాత బేరిష్ అయింది. సో ఫస్ట్ క్యాండిల్ ఏమైంది, విక్ ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యి సెల్ సైడ్ పోయింది, తర్వాత ఫైనల్గా వచ్చి బై సైడ్ అనేది ఉంది. సో ఇప్పుడు ఏంది, బేరిష్ సైడ్ చాలా పెద్ద విక్ ఉంది కాబట్టి ఫైనల్గా ఇది బుల్లిష్ క్యాండిలే అనుకోవాలి, సో బుల్లిష్ సైడే ట్రేడ్ చేయాలి. బట్ ఇక్కడ మీకు ఎంట్రీ అనేది రాలేదు, దీనిపైన ఏ క్యాండిల్ అనేది క్లోజే కాలేదు, సో బై చెయ్యరు, ఓకే? అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ నేను ఒకటి ఏమంటారు ఒక చిన్న వీడియో చేసి గ్రూప్లో పెడతా టెలిగ్రామ్లో, టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ కావాలేరో అవ్వండి, ఎందుకంటే అక్కడ రకరకాల ఇక్కడ వీడియోలలో ఏం తక్కువే, ఇంకా అక్కడ ఇంకా మంచి మంచి అప్డేట్స్ అనేది ఇస్తా, ఇంకా స్టార్ట్ చేయాలా, అండ్ స్వింగ్ గ్రూప్ కూడా షేర్ చేస్తా, స్వింగ్ ఛాలెంజ్ గ్రూప్, అందులో కూడా జాయిన్ అవ్వండి. సో అందులో రెగ్యులర్గా ఎంజాయ్ చేద్దాం. సో ఇప్పుడు చూద్దాం, ఇది చూడు, ఈ క్యాండిల్ విక్ ఉంది కదా, ఫస్ట్ కింద లేదు, సో దీన్ని ఎలా అంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్స్ ఎలా ట్రేడ్ చేయాలి అనేది చూసుకుందాం. చూడు, ఇది పెట్టిన లైన్ 15 మినిట్స్ క్యాండిల్, ఏది ఇది ఫస్ట్ ఏమైంది, ఇక్కడ బయ్యింగ్ అనేది పెద్ద క్యాండిల్ ఏం రాలేదు, ఓకే, రాలేదు కదా. సో ఇది అర్థం కాకపోతే దీని మీద ఒక స్ట్రాటజీ చేయమంటే కూడా చేస్తా, నాకు కామెంట్ కానీ అది టెలిగ్రామ్లో కానీ నాకు ఒక రిక్వెస్ట్ చేస్తే చేస్తా డీటెయిల్గా, ఇది ఒక పాయింట్ మాత్రమే చెప్తున్నా మీకు. సో విక్ రాలేదు కాబట్టి ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే ఇది విక్ అనేది బెరిష్ సైడ్ ఇచ్చింది, క్యాండిల్ కూడా బెరిష్ సైడ్ ఉంది కాబట్టి మూమెంట్ ఫస్ట్ ఎట్ అయితే పోతుందో ఆ మూమెంట్ మాత్రం ట్రేడ్ చేయొద్దు, ఫస్ట్ మూమెంట్ అవుతుందా పోనీయండి, ఆ మూమెంట్లో మాత్రం ట్రేడ్ చేయాలి, ఆపోజిట్లో రావాలా మనం సెల్లింగ్కి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ క్యాండిల్ బెరిష్ క్యాండిల్ కదా, దీనికి ఆపోజిట్లో క్యాండిల్ విక్ అనేది పెద్దగా ఉండాలా, పెద్దగా ఉంటేనే దీనికి ఆపోజిట్ చేయాలా మళ్ళీ, అర్థమైందా? ఇప్పుడు క్యాండిల్ బెరిష్ అంటే బుల్లిష్ ట్రెండ్లో మనం బై చేయాలా. యాక్చువల్లీ ఈ మార్కెట్ అంతా తర్వాత వచ్చింది ఇది క్యాండిల్స్, ఈ క్యాండిల్ని చూసే మనం మార్కెట్ ఎటు పోతుంది అనేది గెస్ చేయాలా, ఎలా అంటే చెప్తా ఉండు మళ్ళీ ఒకసారి. ఇది బేరిష్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్ అయినప్పుడు బుల్లిష్ సైడ్ ట్రెండ్ చేయాలా, ఎప్పుడు ఈ క్యాండిల్కు విక్ అనేది ఇంత పెద్దగా ఉండాలి మినిమం, చిన్నగా పెద్దగా ఇంత ఇంత ఉండాలి ఇంత, అంటే అప్పుడు డే క్యాండిల్ ఏమైతే తెలుసా, చూడు చూడు ఈ విక్ ఉందా, డే క్యాండిల్ ఈ విక్ కనబడుతుంది, అంటే ఫస్ట్ ఈ విక్ లాగా పైకి పోతుంది, కానీ ఓవరాల్గా ఎటైతే విక్ పోతుందో ఫస్ట్ అటు మాత్రం క్లోజ్ అవ్వదు, ఎటైతే విక్ పోతుందో ఫస్ట్ అటు మాత్రం క్లోజ్ అవ్వదు, ఫైనల్గా బేరిష్ క్యాండిల్ అని అర్థం చేసుకోండి. సో ఆ రోజు సెల్ చేయాలి, అర్థమైందా? ఇక ఇక్కడ చూడండి, సో ఇది బేరిష్ క్యాండిల్ కాబట్టి బుల్లిష్ ట్రెండ్ చేయాలి, కాకపోతే బేరిష్ క్యాండిల్ విక్ ఉంటేనే, కానీ ఇక్కడ విక్ లేదు చాలా చిన్నది,
సో అది సరిపోదు, విక్ లేదు కాబట్టి దీనిపైన మార్కెట్ అనేది పోవాలా, దీనిపైన మార్కెట్ అనేది పోవాలా, ఒక నిమిషం, దీనిపైన. సో పోయింది, ఇక్కడ మనం సెల్లింగ్ కోసం వెయిట్ చేయాలా. ఎలా చూపిస్తాం, ఇదొకటి లైన్, ఫస్ట్ బయింగ్ క్యాండిల్ ఇది, దీని కింద క్లోజ్ ఇవ్వాలా, కాలేదు. ఇది ఇంకో బయింగ్ క్యాండిల్ అంటే గ్రీన్ క్యాండిల్, దీని కింద క్లోజ్ అవ్వాలా, కాలేదు. ఇది ఇంకో క్యాండిల్, దీని కింద క్లోజ్ అవ్వాలి, కాలేదు. ఇది ఇంకో బయింగ్ క్యాండిల్, దీని కింద క్లోజ్ అయిందా, కాలేదు. ఇది ఇంకో బయింగ్ క్యాండిల్, దీని కింద క్లోజ్ కాలే. ఇది ఇంకో బయింగ్ క్యాండిల్, దీని కింద కూడా క్లోజ్ కాలే, కానీ ఇంకో బయింగ్ క్యాండిల్ లేదు, బట్ ఇది క్లోజ్ అయింది. అవునా, ఇది క్లోజ్ అయిందా, నెక్స్ట్ క్యాండిల్ ఖతం సెల్, అర్థమైందా? సరే, ఇది అర్థం కాకుండా అయితే ఇంకోటి వీడియో అయితే చేస్తుంది దీని మీద, ఒక చిన్న వీడియో, ఒక 5-10 నిమిషాల్లో. సో ఇది ఈ విక్ అనేది ఇంపార్టెంట్. డే క్యాండిల్లో చూడండి, ప్రతి దానికి ఉంటుంది విక్, ప్రతి దానికి ఉంటుంది విక్. చూడు, ఈ క్యాండిల్ ఓపెన్ అయిందా, ఫస్ట్ బేరిష్ సైడ్ పోయింది కింద, చూడండి విక్ చిన్న ఉందా, అంటే బేరిష్ సైడ్ పోయింది అంటే దాంట్లో మనం బయింగ్ సైడే ఎంట్రీ తీసుకోవాలని అర్థం చేసుకోవాలి ఫస్ట్ 15 మినిట్స్లోనే. సరేనా, ఫైన్, కొంచెం అర్థమే, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ పాయింట్. సో దీని మీద వీడియో చేయమంటే చేస్తలే, ఈ వీకెండే చేసేస్తాను. సో నెక్స్ట్ పాయింట్ వెళ్ళిపోదాం మనం. సరేనా, బ్రేక్అవుట్ని గుర్తించి దానిని ఎలా ట్రేడ్ చేయాలి, ఇక్కడ నుండి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవి జాగ్రత్త వినండి, చాలా బాగుంటాయి. బ్రేక్అవుట్ని, ఒక బ్రేక్అవుట్ని చూసుకుందాం. ఈడ చూడు, ఇది ఒక విక్ హై, ఇది ఇంకో హైని టచ్ చేసినాం. ఈ క్యాండిల్ చూసినావా, ఎప్పుడైతే మాసివ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇస్తుందో అది యాక్చువల్ బ్రేక్అవుట్. కొన్ని బ్రేక్అవుట్స్ ఎలా ఉంటాయి అంటే, క్యాండిల్ ఉంటుంది, క్యాండిల్ ఉంటుంది కానీ క్యాండిల్ అడ్డంగా రావాలి. ఇట్లా ఇంత మాసివ్ క్యాండిల్ బ్రేక్ ఇస్తే, చెప్పినా కదా ఇట్లాంటి క్యాండిల్ నువ్వో నేనో బై చేస్తే రావు. ఒక బిగ్ ప్లేయర్ ఎంటర్ అయితేనే ఇంత ఇంత పెద్ద క్యాండిల్ అనేది వస్తాయి. ఒక బిగ్ ప్లేయర్ దీన్ని బ్రేక్ చేయాలి అని డిసైడ్ ఏంటంటే, పైకి పోవాలా మార్కెట్ అని డిసైడ్ ఏంటంటే, మనము అది బ్రేక్అవుట్ అని ఫిక్స్ అయిపోయి ఆ తర్వాత ట్రేడ్ చేయాలి. పోనీ బ్రేక్అవుట్ అయినా కానీ ఎంటర్ అని ట్రేడ్ చేయొద్దు, బ్రేక్అవుట్ అయిపోనియండి, ఇది మార్కెట్ రిట్రేస్ అవుతుంది. ఇలాంటిదే ఇంకో క్యాండిల్ అనేది పడుతుంది. ఎప్పుడు ఈ రీట్రేస్ అవుతుందో ఈ క్యాండిల్ దగ్గర తీసుకోవాలి ఎంట్రీ. అప్పుడే ఈ క్యాండిల్ ఏదైతే ఉంటుందో, ఈ క్యాండిల్ నియర్ బై మనకు బుల్లిష్ క్యాండిల్ ఇది ఉంటుంది, బేరిష్ క్యాండిల్ ఇది ఉంటుందా స్ట్రాంగ్, దాని కింద అనేది స్టాప్ లాస్ పెట్టేసుకోవాలి, ట్రేడ్ చేయాలా, పోతుంది మీకు, చూడండి. ఓకేనా, లేదు కొన్ని బ్రేక్అవుట్లు చూపిస్తాను మీకు, కొంచెం టైం పట్టిన పర్లేదు, చూడు. కొన్ని బ్రేక్అవుట్లు ఉంటుంది, వీడియో కూడా మంచి క్యాండిల్ పడేది. కొన్ని బ్రేక్అవుట్ల దగ్గర పనికి మాలిన క్యాండిల్తోటి, ఏదో డోజీ లాంటి క్యాండిల్తోటో బ్రేక్అవుట్, లేదా స్పిన్నింగ్ టాప్తోటో ఇలా అవుతుంటుంది అనమాట. అలాంటివి కాదు, మొత్తం ఎలా అంటే ఇట్లా పెద్ద క్యాండిల్తోటి బ్రేక్ అయిపోవాలి. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఎంత పెద్ద ఉంది, ఇలాంటి క్యాండిల్తోటి బ్రేక్ అవ్వాలా. అంతేగాని సుస్తు బ్రేక్అవుట్ అనేది కావద్దు, అంటే కొన్ని ఉంటాయి పనికి మాలిన బ్రేక్అవుట్లు చూపిస్తా, చూడు. ఇది లోవర్ హై, లోవర్ హై, ఇది చూడు స్పిన్నింగ్ టాపా, ఇది బ్రేక్అవుట్, మంచి బ్రేక్అవుట్ కాదు ఇది. ఇలాంటి క్యాండిల్ చూడండి, ఇది ఉందా చిన్నది, ఈ చిన్న దాంతో బ్రేక్అవుట్ మంచి బ్రేక్అవుట్ కాదు, ఇది కూడా రిట్రేస్ అయింది, ఇక్కడ బై చేస్తాము, ఓకే పెద్ద మూమెంట్ అనేది ఇయ్యలే. సో ఇలాంటి క్యాండిల్ అడ్డంగా పోవాలి దీనికి, ఇప్పటికి చూపించినగా ఇక్కడ ఇది అడ్డంగా ఇట్లా పోవాలా. సరేనా, ఇలాంటి మాస్టర్ క్యాండిల్ పోతేనే మీకు మంచి బ్రేక్అవుట్ అని అర్థం చేసుకోండి. పోనీ ఇది బ్రేక్అవుట్ అయిందా, ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ దగ్గర గీత పెట్టేసేయండి, మళ్ళీ కోతది కింద పోయినాక ఇట్లా 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 అనుకుంటే రిట్రేస్ అవుతుంది, పైకి వస్తుంది మళ్ళీ మార్కెట్ ఖచ్చితంగా వస్తుంది. సో ఎందుకు వస్తుంది ఖచ్చితంగా అంటే చెప్తా, ఖచ్చితంగా వస్తుందా, ఈ పైకి వచ్చినాక ఈ క్యాండిల్ తెలిసిపోతుంది మీకు, ఇక్కడ ఆగిపోయిందంటే ఇంత స్పీడ్గా ఎంటర్నే వచ్చేస్తుంది పైకి, వచ్చినాక రిట్రేస్ మీద సెల్ చేయండి. ఓకే, సో ఇది బ్రేక్అవుట్ అవుతుందా, సెల్లర్స్ బ్రేక్అవుట్ ఇచ్చేస్తారు, ఓకే, కానీ బయర్స్ మళ్ళీ ట్రై చేస్తారనమాట పైకి తీసుకోవడానికి మార్కెట్, కానీ వీళ్ళ దాంట్లో అంత స్ట్రెంత్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ సెల్లర్స్ బ్రేక్అవుట్ ఇచ్చినాక ఇంకా కొంతమంది సెల్లర్స్ కూడా యాడ్ అవుతారు, అంతా సెల్లర్స్ ఎక్కువైపోతారు అప్పుడు. సో బయర్స్ పని అనేది జరగదు అనమాట, ఇక అప్పుడు ఏమవుతుంది, పోయిన బయర్స్ పోతారు, ఇది ఇంకోటి అనేది, ఇది ఏదైతే మనకు సపోర్ట్ బ్రేక్అవుట్ అవుతుందో ఆ సపోర్టే రెసిస్టెంట్ అయిపోతుంది మ్యాక్సిమం, ఇది ఇక్కడ నుండి ఇందాక పోయే అవకాశం ఉంటుంది. ఇందాక వచ్చిందా, ఓకే దానిలోపు రిటర్న్ అయినా కూడా అక్కడ తెలిసిపోతాయి క్యాండిల్స్ అన్ని, ఈ విక్కులు రిజెక్షన్స్, అప్పుడు సెల్ చేయాలా. ఇంకో విషయం, మీకు 100 ట్రేడ్స్లో 100 కంటెంట్ బ్రేక్అవుట్ అయిపోతే 100 కంటెంట్ ట్రేడ్ చేస్తామనుకుంటారు కదా, చేయొద్దు. ఎందుకు అంటే చూపిస్తాను, ఇది బ్రేక్అవుట్ అయిందా ఇది లైన్ పెట్టుకుంటారు, ఏ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ అయిందో అది క్లోజ్ అయినాక లైన్ పెట్టుకుంటారు,
పోనీయండి, ఎంత పోతుందో పోనీయండి. డైరెక్ట్ ఇట్లనే పోతుంది, పోతుంది పోతుంది, కిందనే పోయింది అనుకో, వదిలేయండి, దాని జోలికి పోకండి. ఎందుకంటే అది ఎట్లా పోయిందో అట్లనే మీదకి వచ్చి మొత్తం ఉల్టా కింద పైన చేసేస్తుంది. ఇక్కడ అది కావద్దు. యాక్చువల్ ప్రైస్ యాక్షన్ ఏం జరగాలంటే, సెల్లర్స్ బ్రేక్అవుట్ ఇస్తారా బలవంతంగా, ఇక బయర్స్ చేతిలో ఉన్నది కాస్త సెల్లర్స్ చేతిలోకి తీసుకొని వచ్చారు. సెల్లర్స్ బ్రేక్అవుట్ ఇచ్చినాక సెల్లర్స్ ఎంత స్ట్రాంగ్గా పోయినప్పటికీ కూడా బయర్స్ ట్రై చేసి మళ్ళా పుల్ బ్యాక్ అనేది తీసుకొస్తారు. అంటే రిట్రేస్ అవుతుంది, పైన రిట్రేస్ అయ్యి అక్కడ మళ్ళీ సెల్లర్స్ పోనియర్ ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చారంటే వీళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వచ్చేసింది మార్కెట్ అని అర్థం. అప్పుడు అక్కడ నుండి సెల్లర్స్ అనేది మళ్ళీ ఫాల్ అవుతుంది. సో ఈ ప్రైస్ యాక్షన్ అనేది జరగాలి. ఇక్కడ ఇది జరగకుండా డైరెక్ట్ సెల్లర్స్ కిందనే పోతుంది అంటే దానికి అసలు బయర్స్ పోటే లేరని అర్థం, లేదా బయర్స్ కింద అంతా లిమిటెడ్ ఆర్డర్ పెట్టి కూర్చుంటారు. సో దాంతో జాగ్రత్త, అలాంటి ట్రేడ్లు చేయకండి. ఎలా అంటే మీకు చూపిస్తా, ఇగో ఇది ఉందా ఇలాంటి దాంట్లో. ఇవి రావు జనరల్గా, జనరల్గా అయితే రావు, కాకపోతే ఇవి ఇలాంటివి వాటిలో కాకుండా యాక్చువల్ ప్రైస్ యాక్షన్ ఇవి అన్నిట్లలో రావు. ఎండ్లో అయితే వాల్యూమ్ తక్కువ, ఎండ్లో ఏదైతే ఉంటుందో ఒకటే పట్టుకొని గుంజుకోబోతుంటారు మార్కెట్కి వెళ్ళి. సో ప్రైస్ యాక్షన్ అనేది జరగాల. ఇప్పుడు 100 ట్రేడ్లు అనేది బ్రేక్అవుట్లు వచ్చినాయి అనుకుందాం, అందులో ఒక 50 మాత్రమే బ్రేక్అవుట్ అయినాక కిందికి పోయి మళ్ళీ పైకి వచ్చి ఆ సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని రెసిస్టెంట్గా టచ్ చేసి మళ్ళీ కిందికి ఫాల్ అవుతుంది చూడు. అలాంటి 50 వచ్చినా 50 ట్రై చేయండి. ఆ 50లో కొన్ని స్టాప్ లాస్ ఉంటాయి, మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఓకేనా? ఓకే ఫైన్. నెక్స్ట్ పాయింట్ అనేది చూసుకుందాం, అప్ సైడ్ మూవ్మెంట్ తర్వాత ప్రైస్ రిట్రేస్ అవుతుందా లేక ఫాలింగ్ అవుతుందా, ఇంతవరకు ఫాలింగ్ అవుతుందో ఇలా తెలుస్తుంది. ఎస్, ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మూమెంట్ వస్తుంది. ఇప్పుడు ఒక బయింగ్ ఎంట్రీ స్టార్టింగ్లోనే కిందనే తీసుకోవాలి డిమాండ్ జోన్లో, అవునా? ఒక 4-5 క్యాండిల్ పడ్డాక మంచి పెద్ద పెద్ద బుల్లిష్ క్యాండిల్స్ మధ్యలో దూకకూడదు అనమాట, రన్నింగ్ ట్రైన్ అనేది ఎక్కొద్దు అనమాట. ఓకేనా? సో చాలామంది అట్లా చేస్తుంటారు బిగినర్స్, అది చేయొద్దని చెప్పినా ఓకే చేయకపోతే మంచిదే. బట్ ఇక్కడ ఏందైతుందంటే, ఓకే అప్ ట్రెండ్ మార్కెట్ పోతుందిగా, అందరు ఏం ఆలోచిస్తారు, అయ్యా అయ్యా మార్కెట్ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి లోపు ఒక్క క్యాండిల్ ప్రాఫిట్ అని తీసుకుందామని చెప్పి మధ్యలో దుంకి ట్రేడ్ చేస్తుంటారు. కానీ ఎవరు చాలామంది ఆలోచించరు ఇది ఇంత మీదకి పోతుందో దాంట్లో సెల్లింగ్ ఎంట్రీ కోసం వెయిట్ చేయాలనే విషయం ఆలోచించరు. ఎప్పుడైతే బుల్లిష్ క్యాండిల్ కంటిన్యూ పడుతూ అప్ సైడ్ పోతుంది మార్కెట్ అంటే సెల్లింగ్ కోసం ఆలోచించండి, పోనీ బేరిష్ క్యాండిల్ పడుతూ మార్కెట్ అనేది ఫాలో అవుతూ ఉంటే అప్పుడు మీరు బయింగ్ ఎంట్రీ కోసం వెయిట్ చేయండి. ఈ వెయిట్ చేయడం అనేది పేషెన్స్ అనేది ఒక్క విషయంలో కాదు, చాలా విషయాల్లో అనేది మార్కెట్లో అవసరం. ఒక ఆర్డర్ తీసుకున్నాక పేషెన్స్గా ఉండడం, ఒక ఎంట్రీ కోసం పేషెంట్గా వెయిట్ చేయడం, ప్రాఫిట్ బుకింగ్ కోసం వెయిట్ చేయడం, స్టాప్ లాస్ ఇట్ అవ్వడం, ఇట్ అయ్యేదాకా కూడా వెయిట్ చేయడం. నిజంగానే ఇప్పుడు 100 మీద కొనుక్కొని 90 మీద స్టాప్ లాస్ పెట్టారనుకో, 91 రాగానే ఎలాగో 91 వచ్చిందే తగులుతుంది స్టాప్ లాస్ అని చెప్పి ఎగ్జిట్ అయిపోతారు. అది చాలా తెలివితేకపోయిన పని, అట్లా కావద్దు. ఏదో ఒకటి ఇట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. బట్ ఇక్కడ ఎలా బుల్లిష్ ట్రెండ్లో ఫాలింగ్ ఎంతవరకు ఉంటుంది అనేది ఎలా గెస్ చేయాలనేది ఒక్కసారి చూసుకుందాం చార్ట్లో. చూడండి, ఇక్కడ ఒక చిన్న బుల్లిష్ ట్రెండ్ అనేది వచ్చింది. వీటి నేను ఆల్రెడీ చెప్పిన ఒక బుల్లిష్ క్యాండిల్లో విక్స్ ఏవైతే ఉన్నాయో అవి సెల్లర్స్ అని. సో ఈ బుల్లిష్ ట్రెండ్ వెళ్ళేటప్పుడు ఈ క్యాండిల్కు చిన్న విక్స్ ఉన్నాయి, ఈ క్యాండిల్కు చిన్నగా ఉన్నాయి, ఈ క్యాండిల్ చిన్న విక్స్, దీనికి ఓకే దీనికి తగ్గట్టే ఉన్నాయి, దీనికి కొంచెం పెరిగిన విక్స్, దీనికి ఇంకా పెద్దగా పెరిగిన విక్స్ కదా, పెరిగినాయి విక్స్ చూడు, చిన్న చిన్న విక్స్ నుండి పెద్దగా అయిపోతూ వస్తున్నాయి క్యాండిల్కి, ఇక్కడ పెరిగినాయా. ఈ విక్స్ ఏవైతున్నా సెల్లర్స్ బయ్యింగ్లో యాడ్ అవుతూ ఉన్నారనమాట. ఎందుకంటే వీళ్ళు ఏదో ఒక దగ్గర పోయినాక మళ్ళా అడుగులు గుంజుకురావాలి కా కిందికి. సో ఈ బుల్లిష్ క్యాండిల్లో ఉన్న విక్స్ని బేస్ చేసుకునే నెక్స్ట్ రిట్రేస్ అవుతుందా ఫాలో అవుతుందా అని తెలుస్తుంది మార్కెట్. రిట్రేస్ అంటే అంటే ఏంది, ఇది ఒక 100 పాయింట్స్ మూమెంట్ అనుకో, 50 పాయింట్స్ అనేది కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. దాన్ని ఇలాంటి విక్స్ ఉంటే ఓకే, కానీ కొన్నిటికి విక్స్ చాలా ఉంటుంది అనమాట, మొత్తం మార్కెట్ ఫాలో అయిపోతుంది కింద అక్కడ నుండి. చూడండి ఇక్కడ విక్స్ ఎక్కువ ఉన్నాయా, ఇది కూడా కాదు ఇంకా చూపిస్తే వేరే మార్కెట్ అది బాగాలేదు. చూడండి ఈ బుల్లిష్ ప్రతి బుల్లిష్ క్యాండిల్ బాడీ కన్నా విక్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి. ఇందులో కూడా చిన్న ఉంది, ఇది డోజే, ఇది ఇక్కడ కూడా మళ్ళీ ఎంత కిందికి ఇది వచ్చిందో మళ్ళీ లాక్కొని వెళ్ళదు. ఓకే ప్రతి దాంట్లో విక్స్ కొంచెం పెద్ద ఉన్నాయా. మార్కెట్ ఎక్కడి నుండి మొదలవుతుందో మళ్ళీ అక్కడి నుండి ఇదే లెవెల్కు వచ్చేస్తుంది మార్కెట్. ఓకే ఈడ ఆల్ట్ అయిపోతే మీకు అర్థమైపోవాలా మార్కెట్ అర్థమైందా. సో ఇక్కడే కాదు ఇంక వేరే చాలా కూడా చూపిస్తాం, విక్స్ అనేది చూసుకోవాలి. ఇగో ఇంట్లో చాలా పెద్ద విక్ ఉంది, ఇలా చాలా పెద్ద విక్ ఇంట్లో విక్ ఉంది, ఇంట్లో విక్ ఉంది, అన్నిట్లో ఉంది. సో మార్కెట్ ఇది ఎండింగ్ కదా, సో ఇది ఎండింగ్ అయితే ఇక్కడి నుండి మొత్తం ఎంతవరకు అయితే వచ్చిందో ఫాలింగ్ మళ్ళీ అక్కడికే వచ్చేస్తుంది మార్కెట్. ఎందుకంటే ఇక్కడ విక్స్ ఉంటే ఇక్కడ ఫాలింగ్ వచ్చేస్తుంది,
విక్స్ లేదు చిన్న ఉందంటే దీంట్లో 50% కిందకి వచ్చి ఇట్లా పోతుంది పైకి, ఓకేనా? ఇది అర్థం చేసుకోండి. విక్స్ ఈ ముందు ఉన్న క్యాండిల్స్ ఏవైతే బుల్లిష్ క్యాండిల్స్ ఉంటాయో అందులో విక్స్ చూడడం అనేది ఇంపార్టెంట్. ఇక చూడు, ఈ క్యాండిల్స్లో ఇంత పెద్ద క్యాండిల్ ఉందా, ఒక విక్ ఉంది. ఈ మూడు క్యాండిల్లో విక్సే లేవు, ఈ క్యాండిల్లో విక్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారు, మొత్తం అనేది ఈందాకా అయితే రాదు మార్కెట్, 50% రిట్రేస్ అయ్యి మళ్ళీ మెల్లమెల్ల పైకి పోతుంది. ఎటుపోయిందో మరి ఇది, ఓకే ఆనే ఉంది. కిందికైతే కష్టం మీద రాలేదు ఈందాక, ఈ లెవెల్ వచ్చిందా? ఓ అయినా ఇక్కడనే రావాలా, వస్తే మొత్తం అంత దూరం పోయి ఇంకా 5 రోజుల తర్వాత ట్రేడ్ చేస్తాడు. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ నుండి మొదలైంది మార్కెట్, ఇక్కడ యాడ్ అయిపోయారు బాగానే. మధ్యలో కొంచెం ఈ విక్, ఇంకొంచెం కథం, ఇక్కడ విక్స్ లేరు. సో ఇక్కడ తనలాడారు కొంచెంసేపు, తర్వాత మెల్లగానే ఫాలో అయ్యారు. సో బుల్లిష్ ట్రెండ్లో ఉన్నప్పుడు సెల్లింగ్ కోసం ఆలోచించండి ఎలా చేయాలనేది. మళ్ళీ ఒక మీకు మంచి ట్రిక్ అనేది చెప్తా చూడు. ఇది సెల్లింగ్ క్యాండిలా, ఈ విక్ అంతా బయర్స్ అనమాట. ఈ బయర్స్ ఆడారా తర్వాత మిగిపోతుంది చూడండి, ఈ బయర్సే అక్కడ ఎగ్జిట్ అవుతుంటారు, తర్వాత మిగిపోతుంటారు. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్ అనేది చూసుకుందాం. 9th, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సితో మార్కెట్ ఓపెనింగ్ అయ్యాక ట్రెండ్ ఎలా గుర్తించాలి. సో ఇప్పుడు చూసుకుందాం మనం, దీన్ని కొంచెం డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, వీటితో మార్కెట్ ఓపెనింగ్ అయ్యాక ట్రెండ్ ఎలా పోతుంది, ఎలా ఉండబోతుంది అనేది డే క్యాండిల్స్లో ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే మనకు ప్లాన్ ఏ అంటే గ్యాప్ అప్, ప్లాన్ బి అంటే ఫ్లాట్గా ఓపెన్ అవ్వడం, ప్లాన్ సి అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం. ఈ ఓపెనింగ్ అనేది దాంతో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది, అది ఎలా గుర్తించాలో తెలియదు. సో ఓపెనింగ్ అయ్యాక ఏం చేయాలనేది మాత్రం తెలుసు, ఓకే? ఒకవేళ ఏ అయితే ఏం చేయాలా, బి అయితే ఏం చేయాలా, సి అయితే ఏం చేయాలనేది. సరేనా, అది ఇప్పుడు చార్ట్లో ఒకసారి అది చూసుకుందాం. సరేనా చూడండి, ప్లాన్ ఏ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, ఓకే? ఈ బుల్లిష్ క్యాండిల్కి హై లో, దానికి మిడ్ లైన్ అంటే 50% క్యాండిల్ మధ్యలో అనమాట, హైలోకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ లైన్స్ బ్లూ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు ప్లాన్ ఏ అంటే గ్యాప్ అప్ కదా. ఇందులో గ్యాప్ అప్లో 2-3 రకాలు ఉంటుంది, ఫ్లాట్గా ఓపెన్ అయితే కూడా అందులో 2-3 రకాలు ఉంటుంది, గ్యాప్ డౌన్ అయితే కూడా ఉంటుంది. ఎట్లా అనేది చూసుకుందాం. ఇప్పుడు చూడు, గ్యాప్ అప్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి హై లోపు ఓపెన్ అయితే, క్లోజ్ పైన ఓపెన్ అయితే క్యాండిల్ని ఫస్ట్ క్యాండిల్ టచ్ అయ్యి ఎక్కడ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే గ్రీన్ ఉందో ఆ గ్రీన్ హైకి టచ్ అయ్యి ఓపెనింగ్ నుండి, తర్వాత ఆ ప్రీవియస్ క్యాండిల్ గ్రీన్ క్లోజింగ్ నుండి క్రాస్ అయ్యి ప్రీవియస్ క్యాండిల్ మిడ్ లైన్ ఏదైతే ఉంటుందో అంతవరకు వస్తుంది అని అర్థం. ఇది ఖచ్చితంగా వస్తుంటుంది. ఎప్పుడైతే ఇలాంటి క్యాండిల్ వచ్చినప్పుడు ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ ఏదైతే ఉందో బ్లూ లైన్, ఆ లైన్ నుండి ఆ క్యాండిల్ మిడ్ లైన్ వరకు టార్గెట్ పెట్టుకోవాలి. జనరల్గా పింక్ లైన్ ఏదైతే ఉందో అంతవరకు, ఆ పింక్ లైన్ కూడా ఒక్కో పార్ క్రాస్ అవుతుంది అనమాట కొన్ని సిచ్యువేషన్స్లో. అది ఎలా అంటే చూడండి, ఇది ఇంకో గ్యాప్ అప్, ఫస్ట్ది ఏమో చిన్న గ్యాప్ అప్, సెకండ్ ఏమో పెద్ద గ్యాప్ అప్. పెద్ద పెద్ద గ్యాప్ అప్ వచ్చినప్పుడు అర్థం ఏం చేసుకోవాలా, ఏంది ఆ డార్క్ క్లౌడ్ అయిపోతుంది, డార్క్ క్లౌడ్ క్యాండిల్ అనేది అయిపోతుంది. కంప్లీట్గా దీని హై పైన ఓపెన్ అయితే ఈసారి ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో గ్రీన్ ఫస్ట్ది, దాని క్లోజ్ నుండి ట్రేడ్ చేయొద్దు, దాని హై లోపలికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం సెల్లింగ్ స్టార్ట్ చేయాలా. టార్గెట్ మళ్ళీ పింక్ లైనే పెట్టుకోవాలా, ఓకేనా? ఫైన్. ఇప్పుడు చూడు, గ్యాప్ అప్లో స్మాల్ గ్యాప్ అప్, బిగ్ గ్యాప్ అప్, ఇది ప్రీ మార్కెట్లో తెలిసిపోతుంటుంది మీకు ఏం చేయాలనేది. ఈ రెండు అయిపోయినా, ఒక్కోసారి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆ హై బ్రేక్ అవ్వకుండా పైనే ఆడ సపోర్ట్ తీసుకొని, హై ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఉందో బుల్లిష్ క్యాండిల్, దాని మీద దాని హైకి సపోర్ట్ తీసుకొని పైకి పోయే అవకాశం కూడా ఉంటుంది. ఆడనే మెయిన్ జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? ఈ 3 రకాల మార్కెట్ ఉండొచ్చు ప్లాన్ ఏలో, అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు, ఓకేనా? ఫైన్. ఇది ఎట్లా అంటే మల్టిపుల్ చార్ట్ పెట్టుకొని ఒక దాంట్లో డే క్యాండిల్ పెట్టుకోవాలా, ఏదో నిఫ్టీ ఫిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ డే క్యాండిల్ ఒక దాంట్లో పెట్టుకోవాలా, 5 మినిట్స్ చార్ట్ ఒక దాంట్లో పెట్టుకొని చూసుకోవాలి ఇవి, ఓకే? ఇప్పుడు ప్లాన్ బి, మళ్ళీ బుల్లిష్ క్యాండిల్, హైలో, మిడ్ లైన్, మళ్ళీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూడు. ఇప్పుడు గ్యాప్ డౌన్, చిన్న గ్యాప్ డౌన్ చూడు. క్లోజింగ్ ఉందా బుల్లిష్ క్యాండిల్ బ్లూ లైన్, దాని కొంచెం కిందనే గ్యాప్ డౌన్ అయింది. సో గ్యాప్ డౌన్ అయితే ఈ బ్లూ లైన్ ఏదో దాని కిందనే కాబట్టి ఫస్ట్ రివర్స్ వస్తుంది పైకి.
ఫస్ట్ పైకి వచ్చి ఆ బ్లూ లైన్ టచ్ అయ్యి అక్కడ నుండి అక్కడ క్యాండిల్స్ చూసుకోవాలి, మళ్ళా రివర్సల్ క్యాండిల్స్ ఏమైనా ఉన్నాయా అని. హ్యామర్ లాంటివి ఇలాంటివి ఉంటాయి, అది షూటింగ్ స్టార్ లాంటివి, ఏదో పెద్ద విక్కున్న క్యాండిల్ ఏవైనా సరే అవి రివర్సల్ అన్నమాట. సో అక్కడ నుండి ఫాల్ అవుతుందా, మళ్ళా పింక్ లైన్ టార్గెట్ పెట్టుకోవాలా, మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉంటుంది గ్యాప్ డౌన్, ఇది పెద్ద గ్యాప్ డౌన్, ఇది ఏంటంటే బ్లూ లైన్కి చాలా దూరం వచ్చేస్తుంది. దూరం వచ్చేమవుతుంది, మళ్ళీ ఒక్కటి రెండు క్యాండిల్లో బ్లూ లైన్ దాకా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫాల్ అయిపోతుంటుంది మొత్తం. ఓకే, ఇక్కడ ఎందుకు అట్లయితుందంటే కింది మీదకి మార్కెట్ చాలామంది స్టాప్ లాస్ లిట్ అయిపోతాయి, చాలామంది ఎగ్జిట్ అయిపోతారు, చాలామంది ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఇవి అయితే కాబట్టి మీకు సడన్లీ అంత గ్యాప్ డౌన్ అవుతుంది, తర్వాత మీకు ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, తర్వాత ఫాలింగ్ మళ్ళీ అవుతుంది. అప్పుడు ఎందుకు ఫాలింగ్ ఇప్పుడు పింక్ లైన్ క్రాస్ చేస్తుంది అంటే, ఈ ఓపెనింగ్ అనేది బ్లూ లైన్ కంటే, అంటే ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్ కంటే ప్రీవియస్ క్యాండిల్ మిడ్ లైన్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి అబ్జర్వ్, అది మాత్రం ఇంపార్టెంట్. ఈ ఓపెనింగ్ అనేది ఈ క్యాండిల్ది బ్లూ లైన్కి దగ్గర ఉంటే అది టచ్ అయ్యి ఇది సపోర్ట్ అయిపోతుంది పింక్ లైన్, అప్పుడు పింక్ లైన్ మీద ప్రెజర్ పడదన్నమాట దీని ఫోర్స్. ఓకే, లేదు ఈ ఓపెనింగ్ అనేది బ్లూ లైన్ దగ్గర ఉందనుకో, అప్పుడు మెల్లంగా వచ్చి అది ఆగిపోతుంది, వీక్ అయిపోతుంది ఆ లోపు మార్కెట్. సో పింక్ లైన్ దగ్గర ఓపెన్ అయింది కదా, ఆల్మోస్ట్ దగ్గర ఓపెన్ అయితే అది వచ్చే ఫోర్స్ స్టార్టింగ్లోనే చాలా డ్రాస్టికల్గా ఉంటుంది. మీకు 10 నుండి 11 వరకు ఈ లోపే ఈ పింక్ లైన్ క్రాస్ అయిపోతుంది అన్నమాట. ఓకే, పింక్ లైన్ దగ్గర కొంచెం సస్టైన్ అయ్యి అప్పుడు క్రాస్ అవుతుంది. క్రాస్ అయినాక టార్గెట్ మళ్ళీ సెకండ్ టార్గెట్ ఏం దాకా ఉంటుంది అంటే, మ్యాక్సిమం మనకు ప్రీవియస్ బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ఉందో, బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ ఓపెనింగ్ వరకు ఉంటుంది. సో ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా గ్యాప్ డౌన్ పెద్దది, అది డైరెక్ట్ పింక్ లైన్ కింద ఓపెన్ అవుతుంది. పింక్ లైన్ కింద ఓపెన్ అయితే చాలా పెద్ద గ్యాప్ డౌన్ కదా, ఓపెన్ అయిన వెంటనే ఆ క్యాండిల్ ఒక్కటి కానీ రెండు క్యాండిల్ రెండు మూడు క్యాండిల్ కిందికి ఫాల్ అయిపోతుంది. పెద్ద పెద్ద క్యాండిల్ ఫాల్ అయిపోయి డైరెక్ట్ ఏదైతే బుల్లిష్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఉందో దాని ఓపెనింగ్ బ్లూ లైన్ కింద ఉందో దాని దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళా పైకి వచ్చి ఇది ఒక హ్యామర్ టైపు మిగిలిపోతుంది. ఓకే, మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే పైన బ్లూ లైన్ ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్ ఉందో అంతవరకు వస్తుంది. ఓకేనా, ఫైన్. ప్లాన్ బి అయిపోయింది, ప్లాన్ సి ఇప్పుడు మళ్ళా బుల్లిష్ క్యాండిల్ హై లో మిడ్ లైన్ అండ్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్. ఇక్కడ చూడు, ఒక బుల్లిష్ క్యాండిల్ తర్వాత హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయితే ఏం లేదు, డైరెక్ట్ ఆ ఫస్ట్ క్యాండిల్ నుండే మళ్ళీ మీకు ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మీకు ఫస్ట్ బుల్లిష్ క్యాండిల్ పడుతుంది. కాకపోతే ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ మిడ్ లైన్ వరకే అయిపోతుంది. ఎందుకంటే మార్కెట్ ఆ రోజు స్లోగా ఉంటే, పెద్ద పెద్ద క్యాండిల్ పడి మొత్తం వొలటైల్ ఉంటే కాదు, మార్కెట్ సైడ్ వేస్తే కష్టం మీద దెక్కుంటూ వస్తుంది కదా పైకి, అలాంటి మార్కెట్ అయితే అంత చిన్న క్యాండిల్ పడుతుంది అన్నమాట. లేదు మార్కెట్ సేమ్ ఆల్మోస్ట్ పెద్ద గ్యాప్ డౌన్ అయ్యి మంచి మూమెంటే ఉంది అనుకో, కొన్ని క్యాండిల్స్ ఎట్లా అంటే గ్యాప్ డౌన్ అయితే పెద్ద పెద్ద క్యాండిల్ పడి వచ్చేస్తుంది. ట్రెండింగ్ మార్కెట్ ఉండుంటే ఆ రోజు తెలిసిపోతుంది మీకు ఫస్ట్ క్యాండిల్తోటే. సో కింద పడి ఫాల్ అయిపోయి అంటే గ్యాప్ డౌన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని ఓపెనింగ్ దగ్గర టచ్ అయ్యి మళ్ళా పైకి వస్తూ పింక్ లైన్ దగ్గర, ఇంతకు ఒకటి చెప్పిన మీకు ముందటి పాయింట్లో, ఏది మాసివ్ క్యాండిల్ అనేది బ్రేక్ అవ్వాలి అని. ఏదో స్పిన్నింగ్ టాప్ డోజీ లాంటివి బ్రేక్ అయితే బ్రేక్అవుట్ అన్నారు, అది దాని మీద ట్రేడే చేయొద్దు. మాసివ్ క్యాండిల్ అంటే అడ్డంగా ఒక క్యాండిల్ అనేది వెళ్ళిపోవాలి తెగ్గొట్టుకొని, సరేనా? అలాంటి క్యాండిల్ పడితే ఇది కంటిన్యూ అవుతుంది, మార్కెట్ కంటిన్యూ అయ్యి ఏదైతే ఫస్ట్ బుల్లిష్ క్యాండిల్ ఉందో దాని క్లోజింగ్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకేనా, రెండు గ్యాప్ డౌన్లు అయిపోయినాయి. మూడోది గ్యాప్ డౌన్, ఈ గ్యాప్ డౌన్ పింక్ లైన్ దగ్గర నియర్ బై గ్యాప్ డౌన్ అయింది. పింక్ లైన్ దగ్గర, పింక్ లైన్ దగ్గర అంటే కింద స్పేస్ ఉంటుంది పైన లేదు, పైన ఓపెన్ అయిన దగ్గర నుండి పింక్ లైన్ పక్కనే ఉంది కాబట్టి అది అక్కడికి వెళ్ళి పైకి పోవడానికి ట్రై చేసి ఆగిపోతుంది అన్నీ. పింక్ లైన్ ఉంది కాబట్టి అక్కడ నుండి మళ్ళీ ఫాల్ అయిపోయి కిందికి బ్లూ లైన్ దాకా వస్తుంది, ఫస్ట్ బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని ఓపెనింగ్ వరకు వస్తుంది. తర్వాత ఇంకో గ్యాప్ డౌన్, ఇదేంటంటే ఇది కూడా ఆల్మోస్ట్ థర్డ్ క్యాండిల్ ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందో అలాంటిదే, కాకపోతే మార్కెట్
నార్మల్గా స్లోగా కాకుండా ఆల్రెడీ గ్యాప్ డౌన్ అయింది కదా ఇంకా మార్కెట్ ఫాలో అవ్వదు అనుకుంటే అట్లా ఉంటుంది మార్కెట్ అంత మూమెంట్ లేకపోతే మూమెంట్ ఉంటే మాత్రం కింద బ్లూ లైన్ కూడా బ్రేక్ అవుతుంది అది ఎప్పుడు ఆ బ్లూ లైన్ వరకు వచ్చే వరకు 12 అవుతుంది అనమాట 12 o'clock వరకు వచ్చేస్తుంది అక్కడ సస్టైన్ అయ్యి అక్కడక్కడ దేక్కుంటా ఆఖరికి అది బ్రేక్ చేసి కిందికి వచ్చి లాస్ట్లో కొంచెం రిట్రేస్ అయ్యి అయిపోతుంది ఇది జనరల్గా మార్కెట్ జరిగే ప్రాసెస్ ఇట్లానే ఉంటుంది క్యాండిల్స్ డే క్యాండిల్స్లో చూస్తే అర్థమవుతుంది అంటే ఒక క్యాండిల్ అనలైజ్ చేయగలిగితే మీరు అది 1 minute క్యాండిల్ అయినా 5 minutes క్యాండిల్ అయినా 1 day క్యాండిల్ అయినా 1 month క్యాండిల్ అయినా ఇప్పుడు 1 day క్యాండిల్ అనలైజ్ చేయగలుగుతారు కదా 1 day ట్రెండ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది 1 month చేయగలిగితే 1 month ట్రెండ్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది ఓకేనా దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేసుకుంటూ పోవాలా ఇంకా రావాలా ఎట్లా అంటే మొత్తం నమిలేయాలా క్యాండిల్స్ని అంత బాగా ప్రాక్టీస్ చేయండి అబ్జర్వ్ చేయండి ఒక 1 year పాటు నాన్ స్టాప్గా చార్ట్లను అయితే మ్యాక్సిమం టైం ఉన్నంత వరకు దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండండి మీకు టైం ఉన్నంతసేపు ఓకే ఫైన్ ఇంకా లాస్ట్ది జనరల్గా ఎక్కడ సెల్ చేయాలి ఎక్కడ బై చేయాలి సెల్లింగ్ ఏరియా ఏంది బయ్యింగ్ ఏరియా ఏంది దాన్ని ఎట్లా గుర్తిస్తారు జనరల్గా చార్ట్ చూడంగానే ఏ ఇండికేటర్ ఏది పెట్టకుండా చార్ట్ చూస్తే ఏడ బై చేయాలా ఏడ సెల్ చేయాలి ఏమనుకున్నా అర్థమవుతుందా ఇవ్వాలకి అర్థం కాదు మీకు ఒక సింపుల్గా చెప్తాను ఒకటి విషయము ట్రిక్ అది మీరు ఫాలో అయిపోండి మీకు అంటే మీరు అర్థం చేసుకోవడమే ఇంపార్టెంట్ ఇక్కడ ఒక్కసారి అర్థమైపోతే మీకు ఏదో దొరికినట్టే అనిపిస్తుంది ఏదో నిధి దొరికినట్టే ఉంటుంది సరేనా సో అది బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం దీంతో మీకు అసలైనది చార్ట్ అనేది క్లియర్గా అయిపోతుంది అంటే అంత భారీగా అనిపించదు అంత కష్టంగా ఉండదు మీకు బై ట్రేడింగ్ చేయాలంటే సరేనా సరే చార్ట్కి వెళ్ళిపోదాం పదండి చూడండి ఇది ఏం చార్ట్ ఏదో ఒకటి 5 minute చార్ట్ ఇక్కడ ఇది ఒక సెల్లింగ్ క్యాండిల్ అవునా పెద్దగా చేస్తా ఓకే బేరిష్ క్యాండిలా బట్ మిగతా వాటికన్నా పెద్దది అది దాన్ని చూస్తేనే అర్థమైపోతే చాలా పెద్దదని ఇంతకు చెప్పినట్టే మీరు నేను ఒక 5,000 10,000 షేర్లు కొన్నప్పటికీ సెల్ చేసినప్పటికీ కూడా అంత పెద్ద క్యాండిల్ పడదు కానీ ఇది పడ్డది అంటే రీజన్ బిగ్ ప్లేయర్ ఎంట్రీ అయిండు అని ఓకే బిగ్ ప్లేయర్ ఎంట్రీ అయిండు ఇక్కడ నుండి ఫాలో అయింది ఫైన్ వీడికి ఎంట్రీ అయ్యిండు ఇంత పెద్ద బిగ్ ప్లేయర్ ఎంట్రీ అయినా ఇక్కడ స్టాప్ అయినప్పుడు వీడికి వెళ్ళి జనరల్గా పడదు ఇక్కడ ఖచ్చితంగా రిట్రేస్ అనేది ఉంటుందని ఇంతకే మాట్లాడుకున్నాం ఓకే ఫైన్ ఇది బిగ్ ప్లేయర్ సెల్లింగ్ ఏరియా కదా ఇక్కడ మార్కెట్లో 2 రకాలు ఉంటారు ఒకటి బయ్యర్స్ సెల్లర్స్ ఇంకా మీరు 3 ఆప్షన్ లేదు కదా ఇక్కడ అవునా సో ఇక్కడ నుండి సెల్లర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మిగతా ఈ ఏరియాల ఎవరుంటారు బయ్యర్స్ ఉండాలి ఈడ ఉండరు ఎందుకంటే దీన్ని బ్రేక్ చేసి కూడా సెల్లర్స్ ఇందాక వచ్చారు కాబట్టి సరేనా సెల్లర్స్ ఇందాక వచ్చినప్పుడు ఇక్కడికెళ్ళి ఇక్కడ పోలేకపోయారు ఎందుకంటే ఇక్కడ నుండే ఈ బయ్యర్స్ అనేది తీసుకొని పోయారు పైకి ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఇక రైట్ సైడ్ ఏం మార్కెట్ ఉందో నాకు కూడా తెలియదు చూద్దాం ఒకసారి అర్థమైందా ఏమర్థమైంది ఇప్పుడు ఒక్క మ్యాసివ్ క్యాండిల్ వచ్చింది బేరిష్ క్యాండిల్ అంటే సెల్లర్ బిగ్ ప్లేయర్ ఎంట్రీ అయ్యిండు ఈడ అని అర్థం ఈడనే ఎందుకు ఎగ్జిట్ అయ్యిండు అనేది మనకు మాత్రం తెలియదు వానికి అన్ని పాయింట్లు తెలుసు అవునా సో ఈడికెళ్ళి ఎంట్రీ అయ్యింది అంటే ఈడికెళ్ళి సెల్ చేయొచ్చు అని అర్థం దీని తర్వాత ఇక్కడికి వెళ్ళి మనకు వీక్నెస్ అయిపోతుంది మార్కెట్ అంత ఫాలింగే ఉంటుంది సో ఏడైతే సెల్లర్ ఇక్కడ నుండి ఫాల్ అయ్యారో అంటే మాసీ క్యాండిల్ ఉంటుందో దానిపైన బయ్యింగ్ ఎంట్రీ అనేది ఉంటుంది ఓకే ఏడైతే మాసీవ్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఉంటుందో దాని కింద సెల్లింగ్ ఎంట్రీ ఉంటుంది మధ్యలో ట్రేడ్ చేసేటోళ్ళు మొత్తం గుండుగా ఇక్కుంటారు అంటే రిటైలర్స్ ఉంటారు కదా వాళ్ళంతా ఇండ్లనే ఈ జోన్లోనే మింగేస్తారు వాళ్ళని ఈ జోన్లో ఇండ్లా మీదికి కిందికి చేస్తారు కథం కేల్ కథం దుకాన్ బంద్ సో ఈ బ్రేక్అవుట్ అనేది ఇది బాగా అర్థం చేసుకోండి మీకు చూపిస్తాను ఇది ఒక బయ్యర్ ఈడ ఎంటర్ అయ్యండి ఈడ క్లోజ్ చేసిండు ఓకే ఈడ ఎంత పెద్ద ప్లేయర్ అయినా పోయిండు ఓకే చూడు ఈడికి వెళ్ళి ఇది ఇంకో ట్రెండ్ ఓరియా ఇది ఎక్కడైతే ఈ మాసివ్ క్యాండిల్స్ ఉంటాయో వాటిని మీరు అబ్జర్వ్ చేయాలి సెల్లర్స్ బయ్యర్స్ ఇంకా నీకు చూపిస్తా కావాలంటే మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి ఇక్కడ
ఇక ఈడ బయ్యర్స్ ఎంటరేనా? లైన్ పెట్టుకుందాం. ఈడ బయ్యర్ ఎంట్రీ. దీని కింద ఇది సెల్లర్, దీని కింద సెల్లర్స్ అనుకో, దీనిపైన బయ్యర్ అనుకో. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద ప్లేయర్స్ ఏడైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో జొర్రొద్దు మనం, వాళ్ళు ఎన్నుకుండాలి కానీ. ఓకేనా? జొర్రొద్దు అంటే అందులోకి పోవద్దు వాళ్ళు చేసే పనులలో. దాని కింద సెల్లింగ్, దాని పైన బయ్యింగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి, ఇది అంత సెల్లింగే. కానీ ఇదేంది ఇంత మంచి మూమెంట్ ఉండగానే గదే కదా, అక్కడ చేయొద్దు మళ్ళీ. ఇగో ఇది ఓకే బయ్యింగ్ ఎంట్రీ. ఈడ చూడు, ఇవన్నీ చూడు, ఈడ సపోర్ట్ తీసుకుంటాయి. చూడండి, జోన్స్ అనేది ఇలానే గుర్తించాలి, తప్ప ఏం లేదు. ఇప్పుడు చూడు, ఈడికి వెళ్ళి సెల్లర్ గాడు, ఈడ సెల్ చేసిండు. ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్, ఈడికి వెళ్ళి మళ్ళీ బై. సో ఇది ఫస్ట్ క్రియేట్ అవ్వక ముందుకు ట్రేడ్ చేయొచ్చు, క్రియేట్ అయినాక ట్రేడ్ చేయొద్దు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రైస్ యాక్షన్ అన్నారు. సో ఇది ప్రైస్, దీని యాక్షన్ నేను చూసుకుంటే, ఇక నా యాక్షన్ చూద్దు అంటే కాదు. ఇది ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోయినాక, ఈ చార్ట్ అంతా ఫామ్ అయినాక దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయొద్దు. మళ్ళీ దీన్ని బేస్ చేసుకొని దీన్ని బయట చేయాలి ట్రేడింగ్. దీన్ని బయటికి పోవాలా? దీని బయటికి, బయటికి పోయినాకనే ట్రేడ్ చేయండి, లోపల మాత్రం ట్రేడ్ చేయకండి, బొగ్గ అయిపోతారు. సో ఆ రేంజ్, రేంజ్ బౌండ్లో ఒక రేంజ్ ఇట్లుంటుందా, దీంట్లో ఈ ఉయ్యాల జంపాల ఆటలు ఆడకూడరు. అది ట్రేడింగ్ కాదు, దాని జోలికి వెళ్ళగండి. అవంతా మీకు ఏమంటారు, మొత్తం గుండుగుకి సున్నం పెట్టేస్తారు. ఇక మనకు, మన దగ్గర పైసలు ఉండవు, కోట్లు కోట్లు, మనకు అంత నాలెడ్జ్ ఉండదు, మనకు అంత టాలెంట్ కూడా ఉండదు. ఎట్లా ట్రేడ్ చేయాలంటే ఇక చాలామంది ఏంటంటే మింగేస్తుంటారు. మన మెయిన్ ట్రేడింగ్ వన్ ట్రేడింగ్ ఏంటంటే అప్ సైడ్ పోతుంది మార్కెట్, డౌన్ సైడ్ పోతుంది, దాన్ని చూసి మార్కెట్ ట్రేడ్ చేయాలనుకుంటాం. వాళ్ళు అట్లా కాదు, రిటైలర్స్ ఈడ కుప్పకు వస్తున్నారా, ఈడ కుప్పకు వస్తున్నారు, ఈడ గుంపులు గుంపులు ఉంటారు, ఆడ మింగేద్దామని కూర్చుంటారు, అంతే. అందుకే జాగ్రత్త ఉండండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇగో ఇది మాసివ్ క్యాండిల్, ఇది సెల్లింగ్ ఏరియా, దాని కింద సెల్ చేయండి. చూసినా ఇది చూడు, దాని ఉండే పైకి పోయింది, దాని మీద ఉంటే ఇక మీదనే ఇక కథ. సరే ఇంకా వేరే చూద్దాం, ఇది ఒక్కటే ఏడుస్తుంది. ఇది ఈడ మంచి క్యాండిల్. ఓకేనా? గీయను కూడా సరే. ఇగో ఓకేనా, ఇది ఇంపార్టెంట్. అయితే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 15 మినిట్స్ క్యాండిల్లో ఏదో పెట్టుకోరు. మా ట్రేడింగ్ చేసేటప్పుడు బ్యాంక్ నిఫ్టో, నిఫ్టో దాంట్లో, ఇప్పుడు ఇది ఉంది, ఇది ఇంత బులిష్ క్యాండిల్ పడుతుందా? ఒక రోజు ట్రేడింగ్ లేకున్నా పర్లేదు, కానీ ట్రేడ్ చేయకండి. ఇట్లా జనరల్గా లైన్ తీసుకోరు. ఈ జోన్లో ట్రేడ్ చేస్తే ఇక్కడ భస్మం అయిపోతుంది, ఇలా చేయొద్దు. ఇగో దీని మీద బై చేయడం అంటే ఇది ట్రేడ్ చేస్తాం ఎప్పుడు, ఇది ఐడెంటిఫై చేయగలిగితే. ఓకేనా? సో మీకు అర్థం అవ్వడం నాకు ఇంపార్టెంట్, అంతే. ఇంకా వేరేది మీరు ఏమన్నా చేసుకోరు. ఇగో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఒక సెల్లర్ ఇడ ఎంటర్ అయ్యిండు, ఇందాక వచ్చిండు, అదే బయ్యరు ఎగ్జిట్ అయితే ఇడికి లీడికి పోయిండు. ఓకేనా? ఇది ఈ మధ్యలోదే ఈ గజ్జిల ట్రేడ్ చేయొద్దు అంటున్నాను నేను. ఇదంతా చెత్త, ఈ రేంట ట్రేడ్ చేయొద్దు. ఇది బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ చేయాలా, ఇది బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ చేయాలా? ఏమంటారు, ఒక వల వేస్తారు, ఎర వేస్తారు కదా ట్రాప్, ఆ ట్రాప్లకు పోవద్దు మనం. పోవద్దు అంటే దాని రేంజ్లకు పోవద్దు. ఓకే, ఎంతైతే ఉందో ఈ రేంజ్లో ట్రేడ్ చేయకండి. ఇప్పుడు నీకు అది చూపిస్తుంది, ఇది మంచిగా ఉంది కదా టూల్, చూడు దాని మీద బయ్యింగు చూసావా? ఈ యొక్క క్యాండిల్ మళ్ళీ ఇది చూసుకుందాం, దాని కింద సెల్లింగా, దాని మీద బయ్యింగ్. ఓకేనా? సో ఇది అర్థం చేసుకోండి మీరు, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ మంచి ఫాలింగ్ కానీ ఇప్పుడు ఇది ఉంది చూడు, దాని మీద దాని మీద సపోర్ట్ లాగా తీసుకుంటున్నాయి, కానీ పోతలేదు పైకి, కిందికి కూడా రాలేదు. పైకి పోతే ఇగో బ్రేక్అవుట్. ఇది ఇంత పెద్దది కాబట్టి ఇది కొంచెం మంచిగా చూపిస్తలే. ట్రెండ్ ఒక్కొక్క పాయింట్ మీరు అర్థం అయినా కాకపోయినా అర్థమయ్యేదాకా చూడండి. ఇగో ఇదొకటి ఉంది, దీంట్లో బ్రేక్ ఎంగిల్ఫ్ అయిందా? ఎంగిల్ఫ్ అవ్వంగానే ఈయనే సెల్ చేయకండి, ఇక్కడ లైన్ పెట్టుకోరు ఫస్ట్. ఓకే, లైన్ పెట్టుకోరు, మళ్ళీ రిట్రేస్ అవుతుంది చూడు, అప్పుడు సెల్ చేయండి.
ఓకేనా, మళ్ళీ పైకి వస్తుంది ఎయిర్తో ఒక రెండు మూడు క్యాండిల్ పడి. ఇగో ఇది ఎంగిల్ఫ్ అయిందా, మళ్ళీ పైకి పోయి టచ్ అయింది చూడియా, చూడు ఇది టచ్ అయ్యి వచ్చేసింది, మళ్ళీ టచ్ అయ్యి మళ్ళీ పోయింది. ఈడ ఎంగిల్ఫ్ అయిందా, మళ్ళీ టచ్ అయ్యి పైకి పోయింది. ఓకే ఇంకా ఈడైతే డైరెక్ట్ కిందికి వచ్చేసింది నెక్స్ట్ డే అది. ఓకే ఫైన్, ఇది మీరు ఒక ట్రెండ్ని అర్థం చేసుకోండి. ఎట్లా అంటే చెప్పినా కదా, బయ్యర్స్ ఈడ ఏడంటారు లేదు, ఇది మాసివ్ క్యాండిల్, దీని కింద ఎప్పుడు సెల్లింగ్ ఆలోచించండి. దీనిపైన బయ్యర్ పైన బయ్యింగ్ లేకున్నా పర్లేదు, ఈ బయ్యర్ లెవెల్ గీసి పెట్టుకొని దీని కింద సెల్లింగ్ చూసుకోండి. లేదు ఇవాళ ట్రేడ్ చేయాలి ఇంట్లో మార్కెట్లో అంటే నిన్నటి డేలో ఒక మాస్టర్ లెవెల్లో క్యాండిల్ ఏడుందో చూసుకోండి. ఇట్లాంటిది ఇట్లా దున్నపోతులేక బలిసిందిగా ఇది, మన సొమ్మే తిని తిని ఇట్లా ఇట్లా ఇట్లాంటి క్యాండిల్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఇక దీని కింద సెల్లింగ్ అనేది ఆలోచించండి దీని కింద. సో ఎప్పుడైనా ప్రైస్ యాక్షన్లో మాస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. నాకున్న తెలిసిన ఏ విషయాలైనా సరే నేను చెప్పడానికి రెడీగా ఉన్నా, వినడానికి విని ప్రాక్టీస్ చేయడానికి చేసుకోవడానికి మీకు రెడీగా ఓపిక ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, పైస మీద పిచ్చి కూడా ఉంటే అప్పుడు చేయండి. ఇది ఎన్నో ఒక దాని మీద మన ఎంట్రీ క్యాండిల్ కూడా ఉంది కదా, బుల్లెట్ క్యాండిల్ అని, బ్రహ్మోత్సవం అని, వీడియోలు చూడండి అవి. అంటే మీకు యూజ్ అవుతుంది అవి, నేను వాడి వాడి పడేసినా కానీ పక్కన మీకు యూజ్ అవుతుంది. సో ఈ 10 పాయింట్స్లో మీకు నచ్చిన పాయింట్ ఏదో నాకు చెప్పండి, నాకు చెప్తే అది ఎందుకు నచ్చింది అనేది కూడా నేను అడుగుతాను. నేను కామెంట్లో కూడా రిప్లై ఇస్తున్నా, కానీ మరీ నాకు బై చేయడం వస్తలేదు, సెల్ చేయడం వస్తలేదు, బై బటన్ దొరకట్లేదు, ఇలాంటివి అడిగితే నేను రిప్లై ఇవ్వలేను కదా. సో టెలిగ్రామ్ కూడా ఉంది, అండ్ లేదా అంత ఓపిక లేకపోతే ఈడనే వీడియోలనే కామెంట్ ఏదో పెడతారు కదా, అందులో అడగండి. ఏ పాయింట్ నచ్చింది అనేది, మీకు బాగా నచ్చింది అనేది చెప్పండి, చెప్తే నాకు నెక్స్ట్ దాని గురించి డిస్కషన్ చేస్తా. అండ్ మీకు మధ్యలో ఒకటి చెప్పిన కదా స్ట్రాటజీ, అది ఒక పాయింట్గా చెప్పినా కానీ అది కొంచెం పెద్దగా ఉన్నా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అది. అది మళ్ళీ ఒక వీడియో చేయాలన్న స్ట్రాటజీ లాగా దాని మీద క్లియర్గా చేస్తాను అన్నమాట. ఇది ఏంటంటే డైరెక్ట్ నేను ఒక యానిమేషన్ చేసుకుంటా పవర్ పాయింట్లో చూపించకుండా డైరెక్ట్ చార్ట్లో చూపించాలని చూపించిన, అందుకే మీకు అంత ఎఫెక్టివ్గా నేను డైరెక్ట్ ఏదో ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకొని చూపిస్తున్నా, కానీ ఆల్రెడీ ఇది ఏదో స్క్రీన్ షాట్ తీసి పెట్టి అది చూపించట్లేదు. ఎందుకంటే మీకు లైవ్గా తెలియాలి కదా మార్కెట్ జనరల్గా దొరికితే కూడా ఎట్లా దొరుకుతుంది అనేది, అంత పర్ఫెక్ట్గా కూడా దొరకవు జనరల్గా. మనం యానిమేషన్ చేసి చూపించినంత పర్ఫెక్ట్గా దొరకవు, కానీ దీని మీద కాన్ఫిడెన్స్ తోటి నేను ఇలా చూపించాను అనమాట. ఇది మీరు దొరన్నా ఇట్లనే కనబడుతుంది. సో అది రియాలిటీకి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను అది చూపించిన. సో ఓకే ఫైన్, ఒకవేళ వీడియోలో మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి, అండ్ మీకు నచ్చిన పాయింట్ కూడా చెప్పండి. సో ఈ వీడియోలో మీకు నచ్చే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్స్, ఫారెక్స్, క్రిప్టో ఇవి 1x1 సిరీస్, ఒక సిరీస్ తర్వాత ఇంకో సిరీస్ స్టార్ట్ చేస్తాను. ఇక ఆప్షన్లకు వెళ్దాం అని చేద్దాం, కానీ ఆప్షన్లకు పోయే ముందు బిగినర్స్ ముఖ్యంగా చెప్తున్నా, ఆప్షన్లో ట్రేడ్ చేయకండి. రేపటి దినం ఆప్షన్స్లో బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో ట్రేడ్ చేసి లక్షల కోట్లు సంపాదించాలి అంటే ఇప్పుడు మాత్రం మీరు క్యాష్లోనే ట్రేడ్ చేయాలి. లేదు ఇప్పుడే ఆప్షన్లకు పోతా అంటే ఇక మళ్ళీ మార్కెట్కి రారు మీరు ఇంకా ట్రేడ్ చేయడానికి. ఓకేనా, ఇప్పుడు తెలియదు మీకు మార్కెట్ నుండి బయటకు పోతారుగా అప్పుడు అర్థమైపోతుంది ఈ విషయాలని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా, బాయ్.